భ్యో నమః హరిః ఓం శ్రుతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం స్మృత్యనవకాశ దోష ప్రసంగ ఇతి చేత్ నా అన్యస్మృత్యనవకాశ దోష ప్రసంగాత్ ద్వితీయ అధ్యాయాన్ని ఆరంభించడానికి ఉన్న పృష్ఠభూమిక బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా మనం చూసినాము. అనేక అంశములను ఇక్కడ నిరూపించటం కోసం ఈ అధ్యాయం ఆరంభమవుతుంది. ఒకటి, అద్వైతానికి స్మృతి విరోధము లేదు, యుక్తి విరోధము లేదు, అది మొదటి అంశం. ఎందుకంటే ఓ స్మృతులు ఉంటాయి, ప్రతిదీ స్మృతే. ఏది స్మృతి కాందే ఉంది? ఏదో పుస్తకం పట్టు వస్తాడు, పాంచరాత్రాగమం అంటాడు, లేకపోతే రుద్రయామల తంత్రం అంటాడు, ఇదో అదో మొత్తానికి పట్టుకొచ్చి అంటే ఒకరిని మంచి విషయాలు కూడా ఉంటాయి, భక్తి ఇలాంటివేవో మంచి విషయాలు ఉంటాయి, దేవుడికి నీకు భేదం ఉంది అని ఉంటుంది దాంట్లో. కాబట్టి అదిగో అద్వైతం చెప్పినట్లయితే స్మృతికి విరోధము అని ఒక ఆర్గ్యుమెంటు. ఇటువంటి ఆర్గ్యుమెంట్ని త్రోసిపుచ్చడం ఈ అధ్యాయం యొక్క ప్రయోజనము. అలాగే యుక్తి ఏదో చెప్తాడు. ఏమండి, రాజుగారును రోడ్డు మీద ఉండే కూలీవాడు ఒకటేనా? రాజుగారి గేటు దగ్గరికి వెళ్ళి నేనే రాజును అంటే ఏం చేస్తారు? అరెస్ట్ చేసి జైల్లో పెడతారు కదా. సో ఏ క్రైస్త ఏమైంది, ఐఎమ్ ది కింగ్ అని ఆయన అన్న పాపానికి ఆయన్ని తీసుకెళ్ళి ఏదో చేశారు. కాబట్టి అలా నోటుకొచ్చినట్లు మాట్లాడచ్చా? నేనే కింగ్ అని అనొచ్చా? అలాగే శివోహం అనొచ్చా? అహం విష్ణుహం అనొచ్చా? అనకూడదు కదా. ఆయన సృష్టించినవాడు, మనమందరం సృష్టింపబడ్డవాళ్ళము, రెండో ఒకటైపోతుందా? తండ్రి కొడుకు అయిపోతాడా అని యుక్తి. ఇలాంటి యుక్తులు ఏవో చెప్తాడు. మరి ఆ యుక్తులతోటి అద్వైతానికి విరోధం ఉంటుంది, వాటిని పరిహారం చేయాల్సి ఉంటుంది. అది అధ్యాయంలో జరుగుతుంది. తర్వాత ప్రధాన కారణవాదము, సాంఖ్యుల యొక్క ప్రధాన కారణవాదము, దానికి శృతి యొక్క సమ్మతి లేదు అని ప్రథమాధ్యాయంలో కొట్టిపారేశాం. కానీ ప్రధాన కారణవాదము స్మృతి, అది దానికి మంచి యుక్తి యొక్క అనుగ్రహము గలదు, చాలా యుక్తియుక్తంగా ఉంటుంది అని వాళ్ళు మాట్లాడతారు. ప్రధాన కారణవాదం యుక్తియుక్తంగా ఉంటే అద్వైతం అయుక్తికం అవ్వాలి మరి, ఎందుకంటే అది ద్వైతం. ద్వైతము చాలా పెర్ఫెక్ట్ లాజిక్ ఉందండి అంటే అద్వైతం ఏమవుతుంది? ఆపోజిట్ అవుతుంది. కాబట్టి ప్రధాన కారణవాదంలో యుక్తి గలదు అనే ఆర్గ్యుమెంటుని కొట్టిపారేయాలి. అంటే దాన్ని కొట్టిపాడేసే పద్ధతి ఎలా ఉంటుందంటే, ప్రధాన కారణవాదంలో ఉన్నది యుక్తి కాదు, యుక్త్యాభాస, యుక్తిలాగా కనపడుతుంది తప్ప అది యుక్తి కాదు సుమా అని నిరూపించాలి. అది అధ్యాయంలో చేస్తారు. తర్వాత ఇదంతా నేను చెప్పాను, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నా, ఈ ఉపనిషత్తులలో ఒక్కో ఉపనిషత్తులో సృష్టి ప్రక్రియ ఒక్కో రకంగా చెప్తారు, ఐతిరేయం ఓ రకంగా చెప్తుంది, ఆత్మావా ఇదమగ్రాసీతను మొదలయ్యే, చాందోగ్యం మరో రకంగా చెప్తుంది, సదేకమేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ అని, ఇలాగా ఒక్కో తైత్రీయంలో ఇంకో రకం. సో ఈ విధంగా ఉపనిషత్తులలో సృష్టి ప్రక్రియ వేరువేరుగా ఉంటుంది కనుక అది పెద్ద విరోధము. అలా ఉండకూడదు కదా, వేరువేరుగా ఉండకూడదు, పద్ధతిగా ఒకే పద్ధతిలో ఉండాలి, కానీ వేరువేరుగా ఎలా ఉంటుంది? ఇది ఒక పెద్ద విరోధము అనే అనే పూర్వపక్షాన్ని పరిశీలించి ఖండించి అటువంటి విరోధము ఉపనిషత్తుల యందు లేదు అని నిరూపించాల్సి ఉంటుంది. అది ఇంకొక పని. ఇన్ని పనులు చేయటం కోసం ఈ అధ్యాయం ప్రారంభమైనది. ఇంతవరకు ఇదంతా రీక్యాప్. ఇప్పుడు ఆ సూత్రం చూడండి, స్మృత్యనవకాశ దోష ప్రసంగ ఇది చేత. ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే, వ్యాకరణంలో ఓ న్యాయము గలదు, దాన్ని విప్రతిషేధే పరం కార్యం అని సూత్రమే ఉంది. విప్రతిషేధే పరం కార్యం, పాణిని గారి సూత్రం. విప్రతిషేధే సతి, ఇప్పుడు రెండు సూత్రాలకు విరోధం వచ్చిందనుకోండి,
పరసూత్రం, తర్వాత సూత్రాన్ని మీరు పరిగణనలోకి తీసుకోవాలి, ముందు సూత్రాన్ని పక్కన పెట్టండి. విరోధం అంటే ఏమిటి, విప్రతిషేధం అంటే ఏమిటి, అంటే తుల్య బల విరోధేసతి అని కింద భట్టుజీ దీక్షితులు రాస్తాడు. అంటే ఒకే స్థానంలో ఒకే దృష్టాంతంలో రెండు సూత్రాలు అప్లై అవుతాయి, రెండింటికి సమానమైన బలము గలదు, దాన్ని విరోధము అంటారు. రెండు సూత్రాలు అప్లై అయితే ఒకటి బలము గలది ఇంకొకటి వీక్ అనుకోండి, విరోధం ఉండదు, బలము గలదే వస్తుంది, వీక్ అయిన సూత్రం పక్కన పారేస్తాం. రెండింటికి సమానమైన బలము ఉన్నప్పుడే ఒకే చోట సమానమైన బలము గల రెండు సూత్రాలు అన్వయిస్తే దానికి విరోధం వస్తుంది. ఇది ఎలాగంటిదంటే ఒక కేసు ఉందనుకోండి, అక్కడ రెండు సెక్షన్స్ అప్లై అవుతున్నాయి, ఏదో 116C అప్లై అవుతుంది ఇండియన్ పీనల్ కోడు, 211D కూడా అప్లై అవుతుంది. ఇది అప్లై చేయాలా, అది అప్లై చేయాలా, ఇది అప్లై చేస్తే రిజల్ట్ ఓలా ఉంటుంది, అది అప్లై చేస్తే మరోలా ఉంటుంది అనే ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందో అలాంటి ఆర్గ్యుమెంట్ ఇక్కడ. అయితే రెండు సూత్రముల యొక్క బలము సమానమని ఎలా చెప్తారు అంటే, దానికి ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఈ సూత్రానికి ఇతరత్ర అవకాశం ఉండాలి. అంటే ఈ దృష్టాంతంలో ఈ సూత్రాన్ని మీరు అప్లై చేయకపోయినా ఏం నష్టం ఏం లేదు, ఆ సూత్రం ఇంకొక చోట ఇంకొక చోట ఇంకొక చోట అప్లై అవుతూ ఉంటుంది. అంటే ఆ సూత్రము చరితార్థం అవుతూనే ఉంటుంది. సూత్రానికి ఉన్నందుకు, సూత్రం ఉన్నందుకు దానికి ప్రయోజనం సిద్ధించాలి. అలా కాకుండా ఇంకో సూత్రము ఇక్కడ అప్లై అవుతుంది, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడా అప్లై అవ్వదు. ఇక్కడ కనుక మీరు దాన్ని అప్లై చేయడం మానేసి ఇంకో సూత్రం అప్లై చేసినట్లయితే ఆ సూత్రము వేస్ట్ అయిపోతుంది, దానికి ఇంకెక్కడా అవకాశం దొరకదు. అప్పుడు ఏమవుతుంది, పాణిని గారు చెప్పిన సూత్రాలలో ఒక సూత్రము వ్యర్థము అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది. అది తప్పు, అలా ఉండకూడదు. కాబట్టి ఇక్కడే తప్ప మరెక్కడా అన్వయించని సూత్రానికి బలం చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడను ఇతరత్రా కూడా అన్వయించేదానికి బలం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడికి ఇక్కడ భోజనం పెడితే ఆ పూట భోజనం ఉంది, లేకపోతే వాడికి ఇంకెక్కడా భోజనం దొరకదు. ఇంకొకడు ఉన్నాడు, మనం పెట్టకపోయినా పెట్టేవాళ్ళు 60 మంది వాడి కోసం సిద్ధంగా ఉన్నారు, కాబట్టి మనం ఏం చేయాలి, వాడిని పొమ్మని వీడికి భోజనం పెట్టాలి. అలాంటి పరిస్థితి రెండు సూత్రాలకు వచ్చినప్పుడు పరసూత్రాన్ని చేసుకోమని పాణిని చెప్పారు అక్కడ, విప్రతిషేధే పరం కార్యం అని. కాబట్టి ఈ స్మృతులు కూడా పరిస్థితి అటువంటిదే. సాంఖ్య స్మృతి గలదు, కపిల మహర్షి చేత విరచించబడిన స్మృతి. కపిలుడు గొప్ప ఋషి మహర్షి కదా, గొప్ప జ్ఞాని, ఆయన సాంఖ్య సిద్ధాంత సాంఖ్య సూత్రాలను ఆయన ప్రవచించినాడు. దాన్ని కనుక మీరు అద్వైతం పట్టుకుంటే ఈ సాంఖ్య సూత్రాలన్నింటినీ కూడా కట్టకట్ట అవతల పారేయాల్సి వస్తుంది, వాటికి అసలు ఎక్కడ ప్రవేశమే ఉండదు. అప్పుడు అదొక తప్పు. ఏమిటా తప్పు? స్మృతి అనవకాశ దోష ప్రసంగ. కపిల స్మృతికి అవకాశమే లేదు. ఇంకెక్కడ కపిల స్మృతి వస్తువు యొక్క సత్యత్వాన్ని నిరూపించడం కోసం వచ్చినది. ఆ వస్తువు అనేకము, ద్వైతమే సత్యము అని చెప్పేటువంటి స్మృతి. మీరు కనుక ద్వైతాన్ని త్రోసిపుచ్చేసి అద్వైతాన్ని పెట్టేసుకుని సాంఖ్య స్మృతిని అవతల పారేస్తే, కపిల స్మృతిని తోసిపుచ్చినట్లయితే ఈ కపిల స్మృతికి ఇంకొక చోట ఎక్కడా అవకాశమే లేదు, కనుక కపిల స్మృతి అనేది వ్యర్థము అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది. కపిల మహర్షి అంతటి వాడు చెప్పిన మాటలు వేస్ట్, అవి తప్పు, వాటిని తోసిపుచ్చేయండి, అవి వ్యర్థము అని అనుట తప్పు. మనం కపిలుడు చెప్పిన దానికి కూడా ఒక అవకాశాన్ని చూపించాలి. కాబట్టి వెతుకుదాం, ఎక్కడైనా మరొక సందర్భంలో ఈ కపిలుడు చెప్పిన దానికి అవకాశం వస్తుందేమో చూద్దాం. ఎక్కడా అవకాశం రావట్లేదు. స్మృతి అనవకాశ. కాబట్టి అద్వైతాన్ని కనుక మీరు స్వీకరిస్తే కపిల స్మృతికి ఎక్కడా అవకాశము లేదు అనే దోషము మీ నెత్తి మీద పడుతుంది. అర్థమైందండి మీకు ఇది? స్మృతి అనవకాశ దోష ప్రసంగ. కాబట్టి ఈ దోషం నుంచి తప్పించుకోవడానికి మీరేం చేయాలి? కపిల స్మృతిని అంగీకరించాలి అని ఆర్గ్యుమెంట్. దొడ్డిదారిని వచ్చాడు వీడు,
మెయిన్ గేట్ అంపట శృతి తిరస్కారం చేస్తే వెనకాల నుంచి మాకు ఇంకెక్కడా అవకాశం లేదండి, మాకెక్కడా భోజనం పెట్టట్లేదు, మీరే పెట్టాలన్నట్టుగా వీడు ప్రవేశించాడు. ఇది చేయదు, ఇది పూర్వపక్షం నా, ఇది అంగీకారం కాదు. ఎందుకని అన్యస్మృత్యనవకాశ దోష ప్రసంగాత్. కపిల స్మృతిని మీరు స్వీకరించారనుకోండి, ఎందుకు స్వీకరించాలి? అనవకాశ దోషము నుంచి తప్పించుకోవడం కోసం కపిల స్మృతిని స్వీకరిస్తే ఇతర స్మృతులకి అవకాశం లేని పరిస్థితి నిర్మాణం అవుతుంది. అన్యస్మృత్యనవకాశ దోషం వచ్చిపడుతుంది. కాబట్టి ఏదో ఒక స్మృతికి అవకాశము లేని దోషం ఎలాగూ తప్పదు. అటువంటప్పుడు మేము అద్వైత స్మృతిని స్వీకరిస్తాం తప్ప మీ కపిల స్మృతిని ఆ కారణంగా మేము స్వీకరించము అనే ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ని అంతని మీరు పరిశీలిస్తే ఈ దీని వెనకాలండే ఒక సిస్టమ్ మీకు బుద్ధికి రావాలి. ఈ సిస్టమ్ని అంటే ఇటువంటి దీన్ని ఆర్థడాక్సీలో లోతుగా వాళ్ళు పరిశీలించరు. వాళ్ళు పైపైన చదువుకుంటూ కంఠస్థం చేసుకుంటూ పోతారు. అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు సత్యం ఉంటుంది, ఈ సత్యానికి వ్యతిరేకంగా కపిల మహర్షి చెప్పాడు. సత్యానికి వ్యతిరేకంగా చెప్తే తోసిపుచ్చు, దీనికోసం ఇంత ఆలోచన దేనికి? అంటే ఆ రిలీజియస్ మైండ్ ఎలా ఉంటుందంటే, ఆయన ఎవడో పెద్ద ఆయన కదా, ఆయన చెప్పిన దాన్ని మనం ఎలా కాదండం అనే ఒక బలహీనత, మానసిక బలహీనత. అంటే ఆ బలహీనత ఏమిటంటే రివోల్ట్ చేయటానికి వీడికి ధైర్యం ఉండదు. ఈజ్ నాట్ రెడీ ఫర్ ఏ రివోల్ట్. రివోల్ట్ ఈజ్ ది కీ ఫ్యాక్టర్. వీడు హీజ్ నాట్ రెడీ ఫర్ రివోల్ట్. ఇప్పుడు న్యూటన్ చెప్పిన దాన్ని నోబడీ ఈజ్ విల్లింగ్ టు రివోల్ట్ ఎగెన్స్ట్ వాట్ న్యూటన్ సెడ్. 100 ఇయర్స్ అయింది, 200 ఇయర్స్ అయింది, 300 ఇయర్స్ అయినా కూడా న్యూటన్ చెప్పిన మాటకి రివోల్ట్ చేసేవాడు ఎవడూ రాలేదు. అదే నడిచింది. టెస్లా అనే ప్రొఫెసరు, హీ మేడ్ ఏ స్మాల్ అటెంప్ట్, వెరీ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ విచ్ మాస్ అండ్ ఎనర్జీ ఎట్ సమ్ పాయింట్ కుడ్ కోయలెస్, రెండో ఏకం అయ్యే అవకాశం ఉన్నది అనే ఒక ఒపీనియన్ని ఆయన ఓ పేపర్లో పబ్లిష్ చేశాడు 1902లో. ఫస్ట్ టైము ఒక ప్రొఫెసర్, ఒక సైంటిస్టు న్యూటన్ చెప్పిన దాన్ని కాదని ఓ పేపర్ పబ్లిష్ చేశాడు. 300 సంవత్సరాలు పట్టింది న్యూటన్ చెప్పిన దాన్ని కాదనడానికి. అప్పుడు ఐన్స్టైన్ వచ్చాడు 1905లో. ఆయన న్యూటోనియన్ మెకానిక్స్ అంతనే కూడా కొట్టిపారేసి కాస్మాలజీలోనూ అటామిక్ ఫిజిక్స్లోనూ న్యూటోనియన్ మెకానిక్స్ పనికిరాదు అని కొట్టిపారేసి ఐన్స్టీన్ మెకానిక్స్ పెట్టాడు. బోస్ ఐన్స్టీన్ అండ్ క్యాల్కులస్ ఇవన్నీ అలా వచ్చాయి. కాబట్టి ఆ రివోల్ట్ చేసేటువంటి ధైర్యం ఉండాలి. కపిల స్మృతికి అవకాశం లేదంటే అవును, తప్పులు చెప్పే అవకాశం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? గెటౌట్ అని చెప్పే, నువ్వు చెప్పింది తప్పు, తప్పుదానికి కూడా అవకాశం కల్పించాలా? వై అని రివోల్ట్ చేసేటువంటి ఆ లక్షణాన్ని మన హిందూ ధర్మం కోల్పోయింది. అందుకోసం ఇటువంటి చర్చలన్నీ అవసరమయ్యాయి. శంకరులు హీజ్ ఏ రివల్యూషనరీ. హీ రివోల్టెడ్ అగెన్స్ట్ ది సిస్టమ్. అయితే మన వాళ్ళు ఏం చేశారో తెలుసునండి, దే గేవ్ సమ్ టైం, 100 ఏళ్ళో 200 ఏళ్ళో టైం ఇవ్వడం. టైం ఇచ్చి టైం గ్యాప్ వచ్చేసిన తర్వాత ఆ శంకరుడి చుట్టూ పురాణం అల్లేసి, శంకర విజయం అనే పేరుతోటి 2-3 రకాల పురాణం అల్లేసి ఆయన్ని మళ్ళీ, ఆయన రివోల్ట్, హీజ్ ఎ రివల్యూషనరీ, ఆయన్ని మళ్ళీ ఆర్థడాక్సీలో పెట్టేసి ఈ మఠాలన్నీ ఆయనే స్థాపించాడని ఒక కథ ఒకటి కల్పించి, మేము ఆయన శివలింగం ఒకటి పట్టుకొచ్చాడు కైలాసం వెళ్ళాడని ఇంకో కథ పెట్టి శివలింగం పట్టుకొచ్చాడు ఆ కైలాసం వెళ్ళి, క్యా బాత్ హే. నేను పూజ చేసే శివలింగం శంకరుడు కైలాసం వెళ్ళి పట్టుకొచ్చిందని చెప్పేసి చెప్తూ ఉండడం, హౌ డు యు నో? ఇలాగంటి కథలు చెప్పేసి వీళ్ళు మఠాలు నడిపించుకోవడమే ప్రధానంగా పెట్టుకుని అలా చేసేసారు. ఈ లోపల ద్వైతం ప్రవేశించింది. అంతకుముందు ఇంత గోళం ఉండేది కాదు, ద్వైతం ఉండేది. ద్వైతాలకి అనేక రంగులు అవి పుట్టిపెట్టి ఏవేవో రకరకాల ద్వైతం ప్రవేశించి మొత్తం వాతావరణం అంతా కలుషితం చేసి అసలు
హిందూ ధర్మం యొక్క బలాన్ని, ఫిలాసఫీ దాని బలం, ఆ దాన్ని మరుగున పడిట్లా ఆ రకంగా మనం దాన్ని తయారు చేసుకుని ఉన్నాము. కాబట్టి ఇటువంటి ఆర్గ్యుమెంటు శంకర భగవత్పాదుల కాలంలో పాప ఆయన ఓపిగ్గా చేశారు. ఎందుకంటే ఏదో కొంత మర్యాదగా వస్తుంది స్మృతి, దీన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించి మనం పక్కన పెట్టాల్సి ఉంటుంది అని బాదరాయణుడు శంకరుడు కలిసి ఈ సూత్రాన్ని చెప్పారు. కాబట్టి ఒక స్మృతిని కాదంటే కొంపలు అంటుకుపోతాయి. స్మృతిని ఎలా కాదంటారు, పెద్ద ఆయన చెప్పాడు కదా, సంప్రదాయంలో వస్తోంది కదా అని అసత్యానికి అలంకారాలు చేసి దాన్ని పూజించుకుంటూ కూర్చోవడం అనేటువంటి ధోరణి ఏది కలదో ఆ ధోరణిని ఈ ఈ అధికరణము త్రోసిపుచ్చును. అది అది దీని బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు ఆర్థడాక్సీలో చెప్పరు. నాలాంటి మేవరిక్ ఎవడో వచ్చి చెప్పాల్సిన మాటే తప్ప ఇది మీకు ఆర్థడాక్సీలో ఇది చెప్పరు. ఆర్థడాక్సీలో దాన్ని కంఠస్థం చేసేసుకుని లేచకపోతారు. యదుక్తం బ్రహ్మైవ సర్వజ్ఞం జగత కారణమితి తదయుక్తం. మీకు నేను మనవి చేశాను మొన్న, జగత్తుకి కర్త అని అడగరు ఇక్కడ వేదాంతంలో. జగత్తుకి కర్త అనే మాట మతం, అది జగత్తుకి కారణమేమి అని మాట్లాడతారు. ఇక్కడ జగత్తుకి కర్త అనరు, కారణమేమి. కారణమేమి అంటే అర్థం, కర్త అంటే నిమిత్త కారణం అని అర్థం. కర్త అంటే నిమిత్త కారణం అని అర్థం. కాబట్టి జగత కర్త కహ అనే ప్రశ్న మీరు ఎప్పుడైతే త్రోసిపుచ్చినారో అది పక్కన పెట్టి జగత కారణం కిమ్ అని ఎప్పుడైతే ప్రశ్న వేశారో దాని అర్థం ఏంటంటే జగత ఉపాదానం కిమ్ అని అర్థం. జగత్తునకు ఉపాదానమేమి. సో అంతేగాని జగత్తును ఎవరు చేశారు అంటే శివుడు చేశాడని ఒకడు అంటాడు. కాదు, శివుడు కాదు, విష్ణువే చేశాడని ఇంకొకడు అంటాడు. శివుడు ఇంకా పుట్టలేదప్పటికీ విష్ణువు ముందు ఉంటాడు. ఆ విష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు పుడతాడు, బ్రహ్మదేవుడు లలాటం నుంచి రుద్రుడు పుడతాడు. రుద్రుడు మనవడు విష్ణువుకి. మనవుడు చేస్తాడా సృష్టి, తాత చేస్తాడా, విష్ణువే సృష్టి చేశాడని ఇంకొకడు అంటాడు. వీళ్ళని మించిన వాడు ఒకడు ఉన్నాడు, వాడు వచ్చి అంటాడు విష్ణువు కాదు శివుడు కాదు గణపతి చేశాడు అంటాడు. ఓర్ని గణపతి కుల గణపతి చేయడం ఏమిట్రా అంటే ఆ గణపతే చేశాడు అని వాడు పురాణం పట్టుకొస్తాడు. ఇది కాకుండా వీళ్ళందరూ కూడా ఎందుకు పనికిరారు, ఆ జగన్ మాత అమ్మవారు చేశారని ఇంకొక ఆయన ఉంటాడు. ఈ రకంగా జగత కర్తాకహ అని ఈ గోళ ఇలా నడుస్తూ ఉంటుంది. వేదాంతంలో ఇదేం ఉండదు. ఇక్కడ జగత ఉపాదానం కిం అని ప్రశ్న. ఆ ఉపాదానం ఏమిటంటే బ్రహ్మైవ జగత కారణం, పరబ్రహ్మయే. పరబ్రహ్మ అంటే మళ్ళీ జడం అనుకునే ప్రమాదం ఉంది. పరబ్రహ్మ అనగానే జడం అనుకునే ప్రమాదం ఉంది. ఓ మహాపండితుడు ఒక ఆయన బ్రహ్మ పదార్థము అని ఉపన్యాసం చెప్తున్నారు. నేను అన్నాను అలా అనకండి, బ్రహ్మ పదార్థం అని. అది విన్నవాడు ఏమనుకుంటాడంటే ఓ బండరాయి లాంటిది ఏదో ఉంది దాని బ్రహ్మ పదార్థం అనుకుంటాడయ్యా. బ్రహ్మ పదార్థం ఏమిటి, నీ తలకాయ బ్రహ్మాను, బ్రహ్మాను బ్రహ్మ పదార్థం ఏమిటి, వాళ్ళను సప్త పదార్థాన్ని కంఠస్థం చేసి వచ్చాడు. సప్త పదార్థాన్ని కంఠస్థం చేసి వచ్చి ఇక్కడికి వచ్చి బ్రహ్మ పదార్థము అంటూ ఉంటాడు. పదార్థం అనే మాట డ్రాప్ చేయవయా, బ్రహ్మాను సర్వజ్ఞం సర్వంచతత్ జ్ఞంచ. అది ఏ సర్వము, అది ఏ చైతన్యము, లేకపోతే సర్వమును తెలియనది సర్వం జానాతి అంటే చైతన్యము, చేతన బ్రహ్మ జగత్తునకు ఉపాదానము అని ఇంతకుముందు ప్రథమాధ్యాయంలో ఏది చెప్పబడినదో అది తప్పు. తత్ అయ్యు పూర్వపక్షం, అది యుక్తిగా లేదు, తప్పది. ఎందుకని, కుతః ఎందుకని, ఎందుకనంటే స్మృత్యనవకాశ దోష ప్రసంగాత్. అంటే ఆ సూత్రాన్ని అన్వయించే పద్ధతి ఏమిటంటే బ్రహ్మ అనే మాట అనువృత్తి వస్తుంది. బ్రహ్మ జగత్ కారణం నా స్మృత్యనవకాశ దోష ప్రసంగాత్ ఇది చేత్, అది అక్కడ ఉండే పదాలు స్మృత్య అనవకాశ దోష ప్రసంగాన్నేతి చేత. స్మృత్య అనవకాశ దోషము అనేది ప్రసక్తమగును, అలాంటి దోషం వచ్చి పడుతుంది కాబట్టి
సర్వజ్ఞమైన బ్రహ్మ జగత్ కారణము కాజాలదు. అంటే ప్రధానం జగత్ కారణం అవ్వాలి తప్ప, జడ ప్రధానం జగత్ కారణం అవ్వాలి తప్ప, చేతన బ్రహ్మ జగత్ కారణము కావడానికి వీల్లేదు. ఎందుకో తెలుసిన స్మృతి, స్మృతి ఏ స్మృతి, స్మృతిశ్చ తంత్రాఖ్యా పరమర్షి ప్రణీత శిష్ట పరిగృహీత. అది అసలు ఆ యాటిట్యూడ్ చూడండి మీరు, పూర్వపక్ష యొక్క యాటిట్యూడ్. ఒక ఆయన వచ్చాడు, ఇది సత్యము అన్నాడు. హౌ కెన్ యూ సే అంటే, మూడు కొటేషన్స్ చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు, లేకపోతే భీష్మాచార్యుడు చెప్పాడు, లేకపోతే మరొకడు చెప్పాడు అని మూడు కొటేషన్స్ చెప్పాడు కాబట్టి సత్యము. అలా కాదండి, దాన్ని కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఇంకేమిటి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మూడు కొటేషన్స్ చెప్పాం కదా, పోలండి ఇంకో రెండు కొటేషన్స్ తీసుకోండి అని శివలింగ పురాణంలో ఇలా చెప్పారు, బ్రహ్మ పురాణంలో ఇలా చెప్పాడు, ఐదు కొటేషన్స్ చెప్పి ఇప్పుడు దట్ ఈస్ కరెక్ట్. ఎలా ఉంది ఆర్గ్యుమెంట్? అది బుద్ధుడు సరిగ్గా దీన్నే ఆయన తిరస్కరించాడు. బుద్ధుడు వేదం అది చదువుకున్నవాడే, ఆయన పండితుడు, ఆయన హిందువు. బుద్ధుడు హిందూ సంప్రదాయంలో పుట్టి వైదిక సంప్రదాయంలో పుట్టి పెరిగాడు కదండి, శాస్త్రాలు అవి చదువుకున్నాడు, తండ్రి గారు అతని గురుకులంలో చదివించాడు, అన్నీ చదువుకున్నాడు. చదువుకుని ఆయన ఏమన్నాడంటే, నేను కొటేషన్స్ ఇవ్వను అన్నాడు, ఐ విల్ నాట్ కోట్. మీకు ప్రాచీన కాలంలో బుద్ధుడు, ఆధునిక కాలంలో జిడ్డు కృష్ణమూర్తి గారు, వీళ్ళిద్దరూ ఏమన్నారంటే, వీ డు నాట్ కోట్ అని చెప్పారు. ఎందుకంటే కోట్ చేసి 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 వీళ్ళు జనాలని అజ్ఞానంలో పడేశాడు, ఎవరికీ ఆలోచించడానికి అవకాశం లేకుండా తయారు చేసి పెట్టారు కనుక వీఆర్ నాట్ గోయింగ్ టు కోట్, నో కొటేషన్. బుద్ధుడు కోట్ చేయడు, చెప్పిందంతా ఉపనిషత్తుల్లో చెప్పిందే ఉంటుంది. బుద్ధ గీత తీసి చదివితే తైత్రీయ ఉపనిషత్తు చదువుతున్నట్టుగా ఉంటుంది, కానీ నో కొటేషన్, నో కొటేషన్. దానికి ఆపోజిట్ ఇది. ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉందో చూడండి, స్మృతి ఉన్నది, పరమర్షి ప్రణీత, ఋషులలో గొప్పవాడు కపిలుడు. ఏమిటి ఆయన గొప్పతనం? ఈ ఋషులందరికంటే ముందు ఉన్నవాడు, టైం వైజ్ చాలా ప్రాచీనుడు, తర్వాత గొప్ప ఋషి కూడా. ఆయన ఏం సామాన్యుడేం కాదు, ఆయన తక్కువవాడని నా అభిప్రాయం కాదు, చాలా గొప్పవాడు. ఎటొచ్చి ఆయన చెప్పింది తప్పనే నా అభిప్రాయం తప్ప, ఆయన తక్కువవాడేం కాదు, గొప్ప ఋషి. ఆయన ఆ శాస్త్రాన్ని రచించినాడు, తంత్రాఖ్య. దానికి తంత్రం కపిల తంత్రము అని పేరు, కపిలస్య తంత్రం. లేకపోతే మీరు దానికి తద్ధిత ప్రచయం చేర్చి కాపిల తంత్రము అని అంటారు. కపిలస్య ఇదం కాపిలం, కాపిలంచ తత్ తంత్రంచ కాపిల తంత్రం. మీకు పుస్తకాల్లో ఇటు కూడా ఉంటుంది. తంత్రము అంటే శాస్త్రము అని పేరు. ఒక తత్వాన్ని బోధించేటువంటి సూత్ర సముదాయమునకు తంత్రము అని పేరు, శాస్త్రము. తను తంత్రము అంటే పూజ అనే అర్థం కూడా ఉంటుంది, కానీ ఇక్కడ అది కాదు అర్థం. ఇక్కడ తంత్రము అంటే శాస్త్రము. అలా అనడానికి తత్వాన్ని అనేన తంత్రియంతే అంటే వ్యుత్పాద్యంతే ఇది తంత్రం. దీని చేత తత్వములు అంటే 24 తత్వములు, 17 తత్వములు అలా లెక్క పెడుతూ ఉంటారు కదా, ఈ తత్వములన్నీ ఇక్కడ వివరంగా చెప్పబడతాయి గనుక దీనికి తంత్రము అనగా శాస్త్రము అని పేరు, కపిల శాస్త్రము. ఈ కపిల శాస్త్రమును కపిలుడనే గొప్ప మహర్షి రచించినాడు. పైగా శిష్ట పరిగృహీత, మీకు చుట్టూ ఉండే ఈ పండితులందరూ కూడా దాన్ని కోట్ చేస్తున్నారు, దాన్ని ఫాలో అవుతున్నారు. ఆర్గ్యుమెంట్ ఎలా ఉందో చూడండి, అది అసలు రివోల్ట్కి ఇంక ఛాన్స్ లేదు. ఎందుకని, ఆయన పెద్ద ఆయన చెప్పాడు, ఈ పెద్దలందరూ అనుసరిస్తున్నారు, నువ్వు నోరెత్తావంటే తప్పు తప్పు పాపానికి పోతావు. ఎలా ఉంది ఈ ఆర్గ్యుమెంటు? అసలు దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ రివోల్ట్. కాళిదాసు కూడా అలాగే అంటాడు, పురాణమిత్యేవ న సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం సంతః పరీక్ష్యాన్యతరద్భజంతే మూఢ పరప్రత్యజనేయ బుద్ధి అని మన మీకు తెలుసున్న శ్లోకమే ఇది మాళవకాగ్ర మిత్రంలో. కాబట్టి సో మహర్షి ఒక పెద్ద ఋషి ఆయన చెప్పాడు, నీ చుట్టూ ఉన్న పెద్దలందరూ దాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఫాలో అవ్వు.
ఏమండి అది? ఏం ఆర్గ్యుమెంట్ అది? ఇప్పుడు ఎవరో ఒక ఆయన విభూతిల్లా తీశారు, ఆయన దేవుడని ఓ పెద్ద సైంటిస్ట్ చెప్పాడు, ఓ 100,000 మంది ఆయన దేవుడు అంటున్నారు, కాబట్టి నువ్వు కూడా దేవుడను, ఎలా ఉంది ఆర్గ్యుమెంట్? సో అలాంటి ఆర్గ్యుమెంట్ ఇది. మీరు ఏదో పురాణం వినడానికి వచ్చారో మరి ఏం వినడానికి వచ్చారో నాకు తెలీదు, మొత్తానికి ఈ పాఠం ఇలాగే ఉంటుంది. అన్యాశ్చ తదనుసారిణ్య స్మృతయ. కపిలుడు చెప్పిన ఒక్క స్మృతే కాదు, పంచశిఖాచార్యుడని ఇంకో ఆచార్యుడు వచ్చాడు, ఆయన ఒక స్మృతి గ్రంథాన్ని రాసినాడు, అది కపిలుడు చెప్పిన దాని మీద వివరణ. తర్వాత ఈశ్వర కృష్ణ అని ఇంకో మహాత్ముడు వచ్చాడు, ఆయన ఏం చేశాడు, కపిల సిద్ధాంతం మీద కారికలు రాసినాడు, సాంఖ్య కారికలు అని. అలా అలాగే ఎంతమందో మహాత్ములు వచ్చారు. నా మటుక్కి నేనే ఒక సాంఖ్య విద్వాంసుడిని చూశాను, ఆయన నృసింహ సాంఖ్య కౌముది అనే పుస్తకం ఒకటి రాసినారు, బోధానంద సరస్వతి అని, కృష్ణలంకలో ఉండేవారు స్వామి, చాలా గొప్ప జ్ఞాని. ఆయనకి సాంఖ్య సిద్ధాంతం మీద పెద్ద పట్టుదల, గొప్ప విద్వాంసుడు. ఆయన నృసింహ సాంఖ్య కారికలు అనే పేరుతోటి ఓ పుస్తకం ఒకటి రాశారు, సాంఖ్య పుస్తకం. సో ఈ రకంగా ఇవన్నీ పుస్తకాలన్నీ స్మృతులే కదా, మరి ఇవన్నీ పుస్తకాలన్నమాట. ఈ పుస్తకాలన్నీ ఇది ఎలాగంటే, షిరిడీ బాబా గారి మీద గత 100 ఏళ్లలో ఎన్ని పుస్తకాలు వచ్చాయి? కాబట్టి మీరు నోరెత్తారంటే మీ మీద బండెడు పుస్తకాలు వేసేస్తాం, ఆ పుస్తకాల కింద మీరు ఏమైపోతారు? నలిగిపోతారు. ఖబర్దార్, నోరు కదిపారంటే టిప్పర్తో రెడీగా ఉన్నాయి పుస్తకాలు. టిప్పర్ అంటే తెలుసు కదా మీకు, టిప్పర్తో రెడీగా ఉన్నాయి, కూర్చుని ఉన్నాడు వీడు. నోరు ఎత్తామంటే ఆ టిప్పర్ ఎత్తేస్తాం, ఆ పుస్తకాలన్నీ మీ పడిపోతాయి, డబ్బు దాటి కింద నలిగిపోతావు, జాగ్రత్త. అది ఖబర్దార్, అది ఆర్గ్యుమెంట్. సరిగ్గా సాంఖ్య కపిలుడు చెప్పిన దాన్ని సపోర్ట్ చేసేటువంటి స్మృతులు ఎన్నెన్నో వచ్చాయి. ఏవం సతీ అనవకాశ ప్రసజ్యేరన్. కాబట్టి మీరు అద్వైతమే సత్యము, సత్యము నందు ద్వైతము ఉండదు అని మీరు ఎలా మొదలు పెడితే, సర్వజ్ఞం బ్రహ్మజగత్ కారణం అని మీరు మొదలు పెడితే, ఈ స్మృతి గ్రంథాలన్నీ ప్రధాన కారణవాదమును సమర్థించేవి, ఇవన్నీ కూడా అనవకాశ ప్రసజ్యేరన్, వీటికి ఎక్కడా అవకాశము ఉండదు. అవకాశం అంటే ఏమిటి? ఇక్కడ టాపిక్ ఏమిటి? జగత్ కారణం ఇస్ ది టాపిక్. మీరు ఆ టాపిక్లో సర్వజ్ఞం బ్రహ్మ జగత్ కారణం అని సెటిల్ చేసేసారనుకోండి, అప్పుడు ఈ స్మృతులన్నీ కూడా జగత్ కారణమును గురించే చెప్తున్నాయి, అవి ఇంకో చోటకి వెళ్ళడానికి వాటికి చూడలేదు. ఈ టాపిక్ని మీరు క్లోజ్ చేసేసారు. కాబట్టి ఈ స్మృతులన్నీ కూడా అవకాశము లేనివై అలా గాల్లో వెళ్లాడుతూ ఉంటాయి, ఇక్కడ చోటు లేదు, ఈ టాపిక్లో చోటు లేదు అని మనం చెప్పినప్పుడు ఇంకో టాపిక్ వాటిలో ఉన్నట్లయితే ఆ టాపిక్ దగ్గరికి వెళ్ళి అక్కడ చరితార్థములు అవుతాయి, తప్పేం కాదు. కానీ వాటికి ఉన్న ఒకే ఒక టాపిక్ జగత్ కారణం, అదే టాపిక్. దాన్ని మీరు ఈ విధంగా సెటిల్ చేసి పెడితే ఆ స్మృతులన్నీ అవకాశము లేనివి అయిపోతాయి. ఇది ఎలా ఉందంటే, ఏమన్నా మీరు అద్వైతం అద్వైతం అంటే, ద్వైతులు ఉన్నారు, విశిష్టాద్వైతులు ఉన్నారు, శైవద్వైతులు ఉన్నారు, శాక్తేయ ద్వైతులు ఉన్నారు, అయ్యప్ప ద్వైతులు ఉన్నారు, వీళ్ళంతమంది ద్వైతులు ఉన్నారు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి కాబట్టి అస్తమానం అలా అద్వైతం అనొద్దన్నట్టుంది. ఇది ఆర్గ్యుమెంట్ అలా ఉంటుంది. తాసు హి అచేతనం ప్రధానం స్వతంత్రం జగత కారణం ఉపనిబధ్యతే. ఈ స్మృతుల అవకాశము లేనివి ఎందుకు అవుతాయో తెలుసిన, హీ బికాజ్ ఆ స్మృతులన్నిటి ఎందు కూడా జగత్ కారణము అచేతనమైన ప్రధానము స్వతంత్రమైన ప్రధానం, మళ్ళీ ఈశ్వరుడు అనేది ఉండదు ఇంకక్కడ, స్వతంత్రమైన ప్రధానం. వాళ్ళు ఉపాదాన కారణం కంటే భిన్నంగా ఒక నిమిత్త కారణాన్ని వాళ్ళు అంగీకరించలేదు, నైయాయికులు అంగీకరించారు అలాగా, నిమిత్త కారణంతో ఉపాదాన కారణం కంటే భిన్నంగా ఈశ్వరుడు అనే నిమిత్త కారణాన్ని నైయాయికులు స్వీకరించారు. వీళ్ళు
ఇంకా మళ్ళీ నిమిత్త కారణం పెట్టుకోలేదు వాళ్ళు. దాని అర్థం ఏంటంటే స్వతంత్రం. నిమిత్త కారణం పెడితే ఈ ఉపాదానము అస్వతంత్రం అవుతుంది, ఎందుకంటే స్వతంత్రుడు కర్త నిమిత్త కారణం అవుతూ ఉంటాడు. కాబట్టి ఇదే స్వతంత్రము, అదే సృష్టి చేస్తుంది, తన నుండే సృష్టి చేస్తుంది అని వాళ్ళు ఆ విధంగా జగత్ కారణాన్ని వాళ్ళు గట్టిగా ఆ ఉపనిబద్ధ్యతే వాళ్ళ స్మృతులలో గట్టిగా రాసి పెట్టుకున్నారు స్మృతులు. ఈ మధ్యన ఇలాంటి స్మృతులు చాలా వచ్చాయి. ఓ స్మృతి ఉంది, ప్రజాపతి అని ఉంటుంది మన సాహిత్యంలో. వాళ్ళు ఏం చేశారు, కొత్త స్మృతి పెట్టాలంటే మళ్ళీ అవే పదాలు పెట్టుకుంటే కొత్త స్మృతి అవ్వదు, సమస్య వస్తుంది. కాబట్టి ప్రజాపతిని ఆనిటు ఈనటు పడేస్తే ఏమవుతుంది, ప్రజాపిత అవుతుంది. పతిలో ఉండే అకారం అటు ఇకారం ఇటు పడేస్తే ప్రజాపిత. ప్రజాపిత ఇంత పెద్ద గుడ్డు కింద ఉంటాడు. జీవులందరూ చిన్న చిన్న గుడ్లు కింద ఉంటాయి. అంటే ఒక స్మృతి, దాని మీద హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ వచ్చాయి. సో ఇలాగా ఈ స్మృతులు అలాగా పెరిగిపోతూ ఉంటాయి. అలాగే ఈ స్మృతులు ఇక్కడ ప్రధానంగా మనం సాంఖ్య స్మృతులనే పరిశీలిస్తూ ఉన్నాము. ఈ స్మృతులను కనుక మనం స్వీకరించినట్లయితే, అద్వైతమే సత్యం అన్నట్లయితే ఇవన్నీ కూడా అనవకాశములు అయిపోతాయి. అయితే మరి మనుస్మృతికి కూడా అదే గతి పడుతుంది. అంటే ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, అద్వైతాన్ని చెప్పినప్పుడు మనుస్మృతికే దిక్కులేదు, ఇంకా నీ స్మృతికి వచ్చిందా. మేము మనుస్మృతినే కాదన్నాం, నీ స్మృతిని ఎలా కాదంటాం. మనుస్మృతి శ్రేష్టము అని ఒక ప్రసిద్ధి. యద్వైకించ మనురవదత్తద్భేషజం అని వేదంలో కూడా చెప్పారు. ఏది మనువు చెప్పాడో అది మంచిది. భేషజం అంటే మంచిది, మందు మంచిది. కాబట్టి మనుస్మృతి గొప్పది. మనుస్మృతినే పక్కన పెట్టగలేంది, నీ కపిల స్మృతి మాకు లెక్క అంటావేమో. మనుస్మృతికి వేరే చోట అవకాశం ఉన్నది. మనుస్మృతికి ద్వైతమో అద్వైతమో లేకపోతే జగత్కారణం ఏది, బ్రహ్మయా లేకపోతే మరొకట అనే పాయింట్ దగ్గర మనుస్మృతికి అవకాశం లేదు. అక్కడ మనుస్మృతిని మనం పట్టుకోము. కానీ మనుస్మృతి అంతమాత్రం చేత ఎందుకు కొరగానది అవ్వదు, ఎందుకంటే చాలా ఏరియాస్లో మనుస్మృతి యొక్క ప్రచారము ఉంటుంది. అది ప్రవేశించి అక్కడ చరితార్థం అవుతుంది. ఈ ఒక్క టాపిక్ను పక్కన పెడతాం, మిగతా చోట్ల అది చరితార్థం అవుతుంది. కానీ ఈ సాంఖ్య స్మృతిని కనుక మీరు దీంట్లో రానివ్వకపోతే దీనికి వేరే చోట ప్రవేశమే లేదు, దాని టాపిక్ లేదు. కాబట్టి ఇది ఎటు కాకుండా వ్యర్థమైపోతుంది. అది ఆర్గ్యుమెంట్. మన్వాది స్మృతయస్తావతు చోదనాలక్షణేన అగ్నిహోత్రాదినా ధర్మజాతేన అపేక్షితమర్థం సమర్పయంత్యః సావకాశాభవంతి. మనుస్మృతి, పరాశర స్మృతి, యమస్మృతి ఇలాంటి స్మృతి గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కర్మకాండకు చెందినవి. వాళ్ళు ధర్మాన్ని డిఫైన్ చేసుకున్నారు. చోదనాలక్షణ అర్థ ధర్మ అని డిఫైన్ చేశారు. ఎలా డిఫైన్ చేశారో చూడండి. ధర్మాన్ని ఎలా డిఫైన్ చేశారంటే, వేదంలో బ్రాహ్మణంలో, మంత్రాల్లో మీకు విధులు ఉండవు, విధులన్నీ బ్రాహ్మణంలోనే ఉంటాయి. కాబట్టి మంత్రాలను పక్కన పెట్టండి, మంత్రాల జోలికి వెళ్ళొద్దు. ఇంకేం మిగిలింది మీకు, బ్రాహ్మణాలు మిగిలాయి. ఈ బ్రాహ్మణము కూడా వేదమే, ఇది వేదం కాదని ఒక వాదము కలదు. మంత్రాలే వేదము, బ్రాహ్మణములు వేదము కాదు అని ఒక వాదము కలదు. సో ఆ వాదము, ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, దాన్ని వివరిస్తూ పుస్తకాలు వస్తాయి. ఇప్పుడు మీరు ఏది ఫాలో కావాలి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఫాలో కావాలా, వివరిస్తూ వచ్చిన పుస్తకాలని ఫాలో కావాలా? కాన్స్టిట్యూషన్ ఫాలో కావాలి, వివరించే పుస్తకాలు ఉపయోగపడతాయి. అది ఒక ఆర్గ్యుమెంట్. ఇంకో ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే, కాన్స్టిట్యూషను దాన్ని వివరించే పుస్తకములు ఈక్వల్లీ సీక్రెట్ అని ఒక ఆర్గ్యుమెంట్. ఇక్కడ పరిస్థితి అది. మంత్రములను వివరించే బ్రాహ్మణములు కూడా రెండు ఈక్వల్లీ సీక్రెట్ అని జైమిని మహర్షి సూత్రం పెట్టాడు. ఆయన ఆ సూత్రం పెట్టాడంటే కారణం ఏమిటో మీరు అర్థమైంది కదా మీకు. కేవలం మంత్రాలని మాత్రమే పరిగణించేటువంటి పరిస్థితి ఒకటి ఉండే. ఇప్పుడు ప్రసక్తస్యైవ నిషేధ,
ఒక పరిస్థితి ఉండే, మంత్రములు మాత్రమే వేదము, బ్రాహ్మణములు పౌరుషేయములు, మంత్రములు మాత్రమే ఉపౌరుషేయము అని ఒక సిద్ధాంతం ఒకప్పట్లో ఉండేది. అది తర్వాతి కాలంలో మరుగున పడిపోయింది. ఎందుకని? మంత్ర బ్రాహ్మణయోర్ వేదనామధేయం అని ఒక సూత్రం రాశాడు జైమిని మహర్షి. ఇంకా అది ఫిక్స్ అయిపోయింది. మంత్రానికి బ్రాహ్మణానికి కలిపి వేదమని పేరు అని రాశాడు. మామూలుగా వేదమని పేరు అని వేరే సూత్రం ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, సమాజంలో ఎక్కడైనా కొంతమంది అభిప్రాయాలు వేరుగా ఉంటే వాటిని అన్నింటినీ కూడా ప్రక్కన త్రోసిపుచ్చి దీన్ని జైమిని మహర్షి పెట్టాడు. దీన్ని ఎవడు క్వశ్చన్ చేయలేదు ఫర్ ఎ లాంగ్ టైం. జైమిని మహర్షి సుమారు 2500 సంవత్సరాల క్రితం జీవించాడు. 2500 నుండి 3000 వరకు వేసుకోవచ్చు ఆయన. బుద్ధుడి కంటే ముందు వాడు. బుద్ధుడు 500 BC, దానికంటే ముందు వాడు. దాన్ని బట్టి మీరు ఊహించవచ్చు. దీన్ని అంటే సుమారు 2500 సంవత్సరాల వరకు ఈ మాటను ఎవడు క్వశ్చన్ చేయలేదు. ఆ తరువాతి కాలంలో స్వామి దయానంద సరస్వతి, ఆయన 18వ శతాబ్దంలో వచ్చారు కాశీనగరం నుంచి, ఆయన క్వశ్చన్ చేశారు. ఆయన ప్రతిదాన్ని క్వశ్చన్ చేశాడు. ఆయన క్వశ్చన్ చేయకుండా దేన్ని వదిలిపెట్టలేదు. అసలు క్వశ్చన్ చేయడం అనేది ఆయన నేర్పాడు అసలు సమాజానికి ఓ రకంగా. తర్వాతి కాలంలో కొంత ఫెనటిసిజం అవి కనపడతాయి, బట్ స్టిల్ ఆయన అయితే హీ క్వశ్చన్డ్ ఎవ్రీథింగ్. హీ క్వశ్చన్డ్ క్రిస్టియానిటీ, హీ క్వశ్చన్డ్ ఇస్లాం, హీ క్వశ్చన్డ్ ఎవ్రీ, పురాణాలని క్వశ్చన్ చేశాడు, అన్నింటినీ క్వశ్చన్ చేశాడు ఆయన. ఆయన ఏమని క్వశ్చన్ చేశాడంటే, మంత్రములు వేదం అవుతాయి తప్ప బ్రాహ్మణములు వేదం ఎలా అవుతాయి అని క్వశ్చన్ చేశాడు. మీకు నేను హిస్టారిక్ పర్స్పెక్టివ్ మీకు చెప్తున్నాను నేను. సో వాటెవర్, ఇక్కడ బ్రాహ్మణములో ధర్మమును వాళ్ళు డిఫైన్ చేశారు. బ్రాహ్మణముల్లో కాదు, జైమిని డిఫైన్ చేశాడు. ఎలా డిఫైన్ చేశాడు? చోదనాలక్షణ అర్థ ధర్మ. చోదన అంటే విధి, విధి అంటే బ్రాహ్మణాల్లో ఉంటుంది. బ్రాహ్మణములలో ఉండే విధివాక్యములు దేనిని చెప్తాయో, కర్మ, ఏ కర్మని చెప్తాయో అది ఏ ధర్మము. అంటే ఇప్పుడు శమము ఇలాంటివి ఉన్నాయనుకోండి, దాంట్లో కర్మ ఉండదు. మీరు శాంతముగా ఉండుట అది ధర్మం అవ్వదు. ఎందుకంటే విధి ఉండాలి. విధి అంటే డూ అండ్ డోంట్. డూస్ అండ్ డోంట్స్ ఉంటేనే విధి. దౌ షాల్ డూ దిస్, దౌ షాల్ట్ నాట్ డూ దాట్, అది విధి, అదే ధర్మము అని ఒక వెరీ వెరీ కన్ఫైన్డ్ వేలో ధర్మాన్ని ఆయన నిర్వచించినాడు. దీని మీద తరువాతి కాలంలో అభ్యుదయ నిశ్రేయసార్థో ధర్మ అంటూ కొంచెం దాన్ని ఎక్స్పాండ్ చేశారు నైయాయికులు వాళ్ళును. మరీ బ్రాహ్మణాలని చెప్పేసి ఒక పుస్తకం పెట్టడం, ఆ పుస్తకంలో చెప్పిందే ధర్మము, మరేది ధర్మము కాదు అనే పరిస్థితి నచ్చక నైయాయికులు వాళ్ళు ఇంకో రకంగా దానికి కొంచెం ఎక్స్పాన్షన్ ఇచ్చారు. ఈ మన్వాది స్మృతులు ఏం చేశాయంటే ధర్మానికి ఆ నిర్వచనాన్ని స్వీకరించినాయి. స్వీకరించి చోదనాలక్షణేన ధర్మజాతేన, ధర్మములు ఇది ధర్మము, ఇది ధర్మము, ఇది ధర్మము అని చాలా లిస్ట్ ఉంటుంది, విధి నిషేధముల లిస్ట్. అంచేతనే జాత, జాత అంటే కలెక్షన్. సో అది ఎలా ఉంటుంది? చోదనాలక్షణైన, చోదనాలక్షణోత్తో ధర్మ. ఆ సూత్రం నుంచి చోదనాలక్షణైన అనే మాటనే ఆయన, ఆ సూత్రానికి రిఫరెన్స్ కింద ఉంటుంది అది. చోదన రూపంగా ఉండేటువంటి, చోదన అంటే విధి, మ్యాండేట్, డూస్ అండ్ డోంట్స్ రూపంగా ఉండేటువంటి కర్మలు ఏమిటా? కర్మలు అగ్నిహోత్రాదిన, యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి మొదలైన విధులు, అగ్నిహోత్రము, ఇతర కర్మలు ఏవైతే గలవో ఇవి ఏ ధర్మము అని డిఫైన్ చేశారు. దాన్ని మన్వాది స్మృతులు స్వీకరించినవి. స్వీకరించి దాన్ని వ్యాఖ్యానం చేసుకుంటూ మీరు ఈ విధంగా ఈ కర్మను చేయండి, ఆ కర్మను చేయకండి, ఆ తప్పు పని చేయకండి, ఈ మంచి పని చేయండి అంటూ ఈ మన్వాది స్మృతులు అనేకములైన వివరణలను ఇచ్చినాయి. కాబట్టి వాటి టాపిక్కి అద్వైతానికి ఏమీ సంబంధం లేదు. అక్కడ మన్వాది స్మృతులు ఆ టాపిక్లో అవి బాగా చరితార్థములు అగుచున్నవి. వాటికి టాపిక్ దొరికింది కదా, అక్కడికి వెళ్ళి ఇప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడు,
వాడికి మ్యాథమెటిక్స్ క్లాస్ ఇవ్వాలి. మ్యాథమెటిక్స్ క్లాస్ ఆల్రెడీ ఎంగేజ్ అయిపోయింది, ఆయన అలా ఖాళీగా కూర్చుని ఉంటాడు. సోషల్ స్టడీస్ టీచర్ ఉన్నాడు, సోషల్ స్టడీస్ క్లాస్ ఎంగేజ్ అయిపోయిందండి అంటే పోన్లండి అక్కడికి వెళ్ళి హిస్టరీ క్లాస్ చెప్పండి, లేకపోతే లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ క్లాస్ చెప్పండి, సోషల్ స్టడీస్ కూడా ఏదైనా చెప్పచ్చు అని ఆయనకి చోటు చూపించారు. ఈ మ్యాథమెటిక్స్ వాడికి చోటు చూపిద్దామంటే లేదు, కాబట్టి ఈయనకి మ్యాథమెటిక్స్ క్లాసే ఇవ్వాలి. కాబట్టి మన్వాది స్మృతులకు ధర్మము, అగ్నిహోత్రాది కర్మలు అవి ఎలా చేయాలి మొదలైన చోట్ల వాటికి కావలసినంత అవకాశం ఉన్నది. కాబట్టి అక్కడ చరితార్థాలు అయిపోయాయి. కానీ ఈ సాంఖ్య స్మృతి మాత్రం కేవలము జగత్ కారణమును గురించి మాత్రమే చెప్తుంది. అది మీరు దాన్ని కనుక కాదంటే అది అవకాశము లేనిదై వ్యర్థమైపోవును, కాబట్టి దాన్ని కాదనడానికి వీల్లేదు. అది ఆర్గ్యుమెంట్. అస్య వర్ణస్య అస్మిన్ కాలే అనేన విధానేన ఉపనయనం ఈదృశ్చాచారః ఇత్తం వేదాధ్యయనం ఇత్తం సమావర్తనం ఇత్తం సహధర్మచారిణి సంయోగః ఇతి. అది ఇప్పుడు వేదంలో ఉపనయనం చేయమన్నారు, వివరాలు ఏం చెప్పలేదు. మన్వాది స్మృతులు వచ్చి ఏం చెప్పాయంటే సమాజంలో నాలుగు వర్ణాలు ఉన్నాయి, ఈ వర్ణానికి ఈ కాలమునందు ఈ విధంగా ఉపనయనం చెయ్యాలి అని వాళ్ళు వివరణ ఇచ్చారు. సో అష్టవర్ష బ్రాహ్మణం ఉపనయిత ఇత్యాది వాక్యములతోటి వాళ్ళు వివరాలన్నీ చెప్పారు. అంటే వేదంలో సంగ్రహంగా చెప్పినటువంటి ఒక ధర్మాన్ని మన్వాది స్మృతులు విస్తారంగా వివరాలన్నీ ఇచ్చి దానికి ఒక పరిస్థితిని కల్పించారు. తర్వాత ఆచార అనే మాట ఉంటుంది. ఆచార అంటే మన వాళ్ళు అర్థం ఏం చెప్తారంటే, మీరు ఎవరైనా ఆర్థడాక్స్ పీపుల్ని అడిగితే వాళ్ళు అర్థం ఏం చెప్తారంటే కట్టుబొట్టు జుట్టు గురించి చెప్తారు. ఎలా కట్టుకోవాలి, మామూలుగా లుంగి కట్టుకోకూడదు, పంచ కట్టుకోవాలి. పంచ అంటే ఐదు, పంచ అంటే ఐదు, పంచకట్టు అంటే ఐదు కట్టులు ఉండాలి. లుంగి కట్టారనుకోండి ఎన్ని కట్టులు ఉంటాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండుతో ఆఖరు, రెండు ఇది మళ్ళీ ఇలా తిరగేసి పెడితే మూడుతో ఆఖరు, మూడు కట్టులు వచ్చాయి, ఐదు రావాలి. అదే పంచకట్టు కట్టారనుకోండి, ఒకటి రెండు తిరగేసి మూడు, వెనకాల నాలుగు, కిందకి వేలాడుతున్న కొంగుని తీసి మళ్ళీ పెడితే ఐదు సెట్ అయ్యాయి అక్కడికి. ఇలా కట్టుకోవాలి, కట్ అయిపోయింది బొట్టు, బొట్టు అడ్డంగా పెట్టుకోవాలి. అడ్డంగా పెట్టుకుంటే వాడు కైలాసానికి వెళ్ళిపోతాడు. నిలువుగా పెట్టుకున్న వాడి కోసం యమధర్మరాజు అక్కడ గుండిగల్లో నూనెని కాచుతున్నాడు, దాంట్లో పడేస్తారు తీసుకెళ్ళి. ఈ నిలువు బొట్టు వాళ్ళు ఇంతకంటే అధ్వాన్నంగా వాళ్ళు చెప్తారు. నిలువు బొట్టు పెట్టుకోకపోతే వాడు అసలు బతికుండడం కూడా వ్యర్థం. అందుకంటే కుక్క పిల్లి బతుకున్న జీవితానికైనా ఉపయోగం ఉందేమో కానీ ఈ ఊర్ధ్వపుండ్రం పెట్టుకొని వాడు శవప్రాయమే, నడిచే శవానికి దీనికి ఏమీ తేడా లేదు. వాడిని ముట్టుకుంటే పాపం వస్తుంది, శవాన్ని ముట్టుకుంటే వెళ్ళి స్నానం చేయాలి, అలాగే ఈ ఊర్ధ్వపుండ్రం లేని వాడిని ముట్టుకుంటే పాపం వస్తుంది అని వాళ్ళు రాసిపెట్టారు. వీళ్ళు దేవాంతకులు. వీళ్ళు ఆచారం అంటే ఏమిటంటే ఇదంతా చెప్తారు, చాలా తప్పది. ఆచారం అంటే కట్టుబొట్టు జుట్టు కాదు, మీరు శాస్త్రాలు వెతుక్కోండి. ఆచారము అంటే శీలము అని అర్థం చెప్పారు శంకర భగవత్పాదులు. ఓ చోట బ్రహ్మసూత్రంలో ఆచార శబ్దం సూత్రంలో ఉంది, సూత్రంలో ఆచారం అని ఉంది, దానికి శీలము అని భాష్యకారులు రాసినారు. కాబట్టి ఆచారము అంటే శీలము, మీరు ఏ పని చేసినా ఆ పని వెనక ఉండేటువంటి మానసిక స్థితికి శీలము అని పేరు. కాబట్టి మీరు పవిత్రమైన హృదయము, ప్రేమ, దయ, కరుణ మొదలైన లక్షణములు కలిగి ఉండాలి అనే అభిప్రాయం. అదంతా మన్వాది స్మృతులలో చెప్పారు. ఆపస్తంభుడు చతుశ్చత్వారింశత్ సంస్కారాలు చెప్పి, 44 సంస్కారాలు చెప్పి, అష్టౌ ఆత్మగుణ, 8 ఆత్మగుణములు కలవు. ఆయన ఆత్మ నిర్గుణ ఆత్మ కాదు, ఆయన ఆత్మ జీవాత్మ సగుణమే, కాబట్టి 8 గుణాలు ఉన్నాయి దానికి. ఏమిటా 8 గుణాలును అంటే క్షమ, సహనము, దయా ఇలాంటివివో చెప్పాడు. దానికి ఆచారము అని పేరు. ఇదంతా
మన్వాది స్మృతులు చెప్పినాయి. తర్వాత ఇత్థం వేదాధ్యయనం, వేదం ఎలా చదవాలి, దాని మీద బోల్డంత చెప్పారు వాళ్ళు. వేదం వాళ్ళు చెప్పినవన్నీ పాటిస్తే వేదం ఎవ్వడి చదవలేడు. నేను చెప్తున్నా మీకు వేదాధ్యయనం గురించి, నన్ను అడగండి నేను చెప్తా. సో వాళ్ళు ఏమని చెప్తారంటే, పాడ్యం నాడు చదవకూడదు, అమావాస్య నాడు చదవకూడదు, చతుర్దశి నాడు చదవకూడదు, అష్టమి నాడు చదవకూడదు. అయిపోయింది అక్కడికి. వర్షం పడుతుంటే చదవకూడదు. ఇంక వీడు తలక వీడు ఎప్పుడు చదువుతాడు? అంచేతే వేదం వల్లించి వాళ్ళు ఇవేం పట్టించుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాడ్యం ఒక్కటి గట్టిగా పఠిస్తారు. పాడ్యం నాడు చదవరు, సెలవు ఇచ్చేస్తారు పోరావతలకని. అమావాస్య నాడు పాత పాఠాలు మళ్ళీ చదువుకో అని చెప్తారు. మొత్తానికి ఏదో ఒకటి చదివిస్తూ ఉంటారు, లేకపోతే ఆ వేదం అవదు. వర్షం వచ్చినప్పుడు ఒక్కసారి ఆగి ఓ దండం పెట్టి మళ్ళీ కొనసాగిస్తారు. సో ఈ విధంగా వేదాధ్యయనం ఇలా చేయాలి, ఎలా చేయాలి. తర్వాత ఆరణ్యకం వస్తుంది. అరణ్యే ధీయత అని విధి, అరణ్యంలో వల్లించాలి. ఏదే అరణ్యం ఎక్కడుంది? అరణ్యం ఎక్కడుంది? ఎక్కడున్నాయి అరణ్యాలు? హిమాలయాల్లో? హిమాలయాల్లో లేవు. మీరు ఉన్నాయనుకుంటున్నారేమో, వెళ్ళి చూస్తే తెలుస్తుంది. హిమాలయాల్లో కూడా మన వాళ్ళు అరణ్యాలు లేకుండగా కట్టుబాటు చేశారు. మీరేమీ చింత చేయబడక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు అరణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, అంతవరకు అరుగు మీద కూర్చుని చదువుకుంటున్న వేదాన్ని అప్పుడల్లా రోడ్డు మీద నడుస్తూ చదువుకుంటారు. లేకపోతే ఇంటి వెనకాల దొడ్డు ఉంటుంది, ఆ దొడ్లో కొబ్బరి చెట్టు ఒకటి ఉంటుంది, ఆ చెట్టు కింద కూర్చుని ఓ అరగంట సేపు అక్కడ కూర్చుని చదివేసి మిగిలింది ఇంట్లో చదువుకుంటారు. ఇలాగేవో మోడిఫికేషన్స్ ఇవన్నీ చెప్తారు. ఈ స్మృతులు ఉన్నాయి, మన్వాది స్మృతులు ఉన్నాయి చూసారా, ఇలాగే ఉంటుంది. మీరు మంచినీళ్ళు తాగాలనుకోండి, ఆయన చెప్పినవి అన్నీ మీకు తెలుసుంటే మీరు మంచినీళ్ళు తాగలేరు. కూర్చుని తాగాలి, నిలబడి తాగకూడదు. కూర్చుని తాగాలంటే మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి ఏం చేస్తారు? చుట్టుపక్కల కుర్చీ ఎక్కడా లేదు, కూర్చుని తాగాలి. కుడివైపు ఉత్తరం వైపు తిరిగి తాగాలి. ఏమండి ఇదంతా? వీళ్ళకి తస్సది మనిషికి అసలు స్వాతంత్ర్యం లేకుండా అయిపోతుంది. ఎప్పుడు ఇదే దృష్టి. ఇత్థం సమావర్తనం, వేదాధ్యయనం అయిపోయిన తర్వాత వాపస్సు వచ్చి పెళ్లి చేసుకునేటువంటి స్నాతకోత్సవము అవే ఉంటాయి. ఇలా చేయాలి అని వాళ్ళు చెప్పారు. మన వాళ్ళు ఏం చేశారంటే దాని స్పిరిట్ అంతా పక్కన పారేసి లెటర్ తీసుకుని నడిపించేస్తున్నారు. వీడు యూనివర్సిటీకి వెళ్ళిపోతాడు, పరీక్షలు పాస్ అయిపోయి అమెరికా వెళ్ళి వచ్చి ఆమె పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు స్నాతకం అంటాడు. పురోహితుడు కొద్దిసేపు ఏదో మంత్రాలు చదువుకుని కాలక్షేపం చేస్తాడు, అదే స్నాతకం. నడుస్తూ ఉంటుంది. ఇత్థం సహధర్మచారిణి సంయోగ, భార్యతో కలిసి కాపురం ఎలా చేయాలో కూడా ఆపస్తంభుడు బోధాయనుడు వీళ్ళు అడ్డుపడిపోయి నిరూపిస్తారు. వాళ్ళు చెప్తారు ఇలా కాపురం చేయాలి, అలా కాపురం చేయాలని. పౌరాణికులు ఇవన్నీ చెప్తూ ఉంటారు. మీరు పురాణం వాళ్ళని అడిగితే తెలుస్తుంది వాళ్ళు చెప్తారు ఇలాగ. ఇలా చేసినట్లయితే మీకు స్వర్గలోకం వస్తుంది, ఆ లోకం వస్తుంది, ఈ లోకం వస్తుంది అని ఏదో చెప్తూ ఉంటారు. మొత్తానికి దే హ్యావ్ ఎ ఫీల్డ్. వాళ్ళకి చెప్పడానికి కావలసినంత టాపిక్ వాళ్ళకి సమృద్ధిగా ఉన్నది. వాళ్ళు చెప్తూ ఉంటారు, పాటించి వాళ్ళు పాటిస్తారు, లేని వాళ్ళు లేదు. మొత్తానికి వాళ్ళకి టాపిక్ అయితే ఉంది. వాళ్ళు అడ్డంగా ఈ అద్వైతంలోకి వచ్చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు దే హ్యావ్ దేర్ ఫీల్డ్. కాబట్టి అనవకాశ దోషము మన్వాది స్మృతులకు రాదు. తథా పురుషార్థాంశ్చ వర్ణాశ్రమధర్మాన్ నానావిధాన్ విదధతి. విదధతి అంటే బహువచనం, అది ఏకవచనం అనుకున్నారు. దధాతి ధత్త దధతి. ఆ స్మృతులు అనేక ధర్మములను, వర్ణధర్మములు, ఆశ్రమధర్మములు, నానావిధాన్. శంకరులు కూడా ఏ సెన్స్లో ఆ పదాన్ని అంటున్నారో మీరు ఊహించుకోవాల్సి ఉంటుంది. ఈ నానావిధాన్ అంటే అర్థం ఏంటి? ఈ వర్ణధర్మములు, ఆశ్రమధర్మములు ఒక ఈ పద్ధతిలో ఉన్నాయని అలాగే ఉండదు, అనేక రకాలుగా ఉంటాయి. అనేక నాలుగు వర్ణాలు వాటి ధర్మాలు, నాలుగు ఆశ్రమాలు వాటి ధర్మాలు. అవన్నీ ఒక్కొక్క వర్ణధర్మం 10 పేజీలు రాశారనుకోండి మీరు, 40-80 పేజీలు మెటీరియల్ అక్కడే ఉంది. ఈ అద్వైతం సర్వజ్ఞం బ్రహ్మ జగత్ కారణం, దీన్ని అసలు డిస్టర్బ్ చేయకుండగా అదంతా కవర్ చేసుకోవచ్చు.
దాని మీద ఇంకా ఇవేవో రాసుకోవచ్చు. ఆపస్తంభుడు, బోధాయనుడు మొదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలివితే వాళ్ళకు ఉండేటువంటి సమాజ పరిస్థితులను బట్టి వాళ్ళు ఇవేవో రాసి పెట్టారు. ఆపస్తంభం అంటే వాళ్ళు ఎలాంటివి రాశారో చెప్పడం కోసం మీకు దృష్టాంతం చెప్తున్నాను. ఆపస్తంభుడు ఏమని రాస్తాడంటే, పొద్దున్నే సూర్యోదయానికి ముందే ఉత్తరేణి పుల్లతో కుడివైపు సూర్యుడి వైపు తిరిగి నిలబడి పడుకోవాలి, పుక్కిలించి ఉమ్మేసేప్పుడు మాత్రం దక్షిణం వైపు తిరగాలి. ఇలా మొదలుపెట్టి ఇంకెలా చెప్పుకుంటూ పోతాడు, ఏది వీలుపెట్టడు, అలా చెప్తూనే ఉంటాడు. స్నానం అయిపోయిన తర్వాత ఆ బట్టని తడిపి పిండి వేసిన తర్వాత ఇలా మూడు సార్లు ధౌతం చేయాలి, ఇలా మూడు సార్లు. అది కామన్ సెన్స్. అది ఎందుకంటే ఆ కొంత మాయిశ్చర్ పోయి ఆరేసుకుందుకు వీలుగా ఉంటుంది, ఆ కొంచెం వస్త్రం విడుతుంది. అలాగే ఆరేస్తే తడిపి ఇలా పిండి ఆరేసారనుకోండి, అది వాళ్ళకి బట్టలు తొక్కడం చేత కాదని అర్థం. దానికి తడిపి పిండి ఇలా అని ఆరేయాలి కదండి. ఆయన అది చెప్తాడు, మూడు సార్లు ఇలా విదపాలి అని కూడా చెప్తాడు. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఆయన ఏ రకం డీటెయిల్లో చెప్తున్నాడో మీకు అర్థం అవడం కోసం చెప్పాను. ఈ స్మృతుల్ని చూసి ఇండాలజిస్టులు, వెస్టర్న్ ఇండాలజిస్టులు, జాకోబీ మొదలైన వాళ్ళందరూ కళ్ళు తిరిగిపడిపోయినంత పని అయింది వాళ్ళకి. ఊరివేళ్ళ తస్సదియ, మనిషి యొక్క బ్రతుకులో ప్రతి క్షణాన్ని వీళ్ళు శాసిస్తున్నారు. ప్రతి పనిని మంచినీళ్ళు తాగితే వాడు శాసిస్తాడు, కూర్చుంటే శాసిస్తాడు, బాత్రూమ్కి వెళ్తే శాసిస్తాడు, భార్యతో మాట్లాడితే శాసిస్తాడు. భార్యని పిలవాలనుకోండి, ఏమని పిలవాలి? పేరు పెట్టి పిలవద్దు. ఏం మరి మైత్రేయి అని ఆయనేమో యాజ్ఞవల్క్య మహర్షి చక్కగా పిలిచాడు. పేరు పెట్టి పిలవద్దని వీళ్ళు రాసిపెట్టారు. ఎలా పిలవాలి, ఎప్పుడు పిలవాలి, అన్నీ ఎవ్రీథింగ్. అది రావుకి వాళ్ళు పిలుస్తారు, ఇక్కడ ఇంకోటి పేరు పెట్టి పిలవకూడదని ఏదో ఒక సిద్ధాంతం ఉంది. అది ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. నేను చెప్పాక కాత్యాయనిని మైత్రేయిని, హే మైత్రేయి అని పిలుస్తాడు ఆయన యాజ్ఞవల్క్య మహర్షి. ఒకసారి కాదు, అనేక సార్లు పిలుస్తాడు. ఈ రకంగా వీళ్ళు అనేక పురుషార్థములు నాలుగు వాళ్ళకి, ధర్మార్థ కామ మోక్ష, మోక్ష పక్కన పెట్టండి, ఆ ధర్మార్థ కామ పురుషార్థాలని చెలరేగి వర్ణించుకుంటారు వాళ్ళు ఈ స్మృతికారులు. కాబట్టి వాళ్ళకి మీకు నేను మొత్తం అంతా హిస్టారిక్ పర్స్పెక్టివ్ మీ ముందు పెడుతున్నా. ఇప్పుడు మీరేం యజ్ఞాలు యాగాలు చేసేది ఎలాగా లేదు, పర్స్పెక్టివ్ తెలుసుకుని పెట్టుకుంటే ఆత్మతత్వాన్ని బాగా మీరు తెలుసుకోగలుగుతారు. నైవం కపిలాది స్మృతీనాం అనుష్ఠేయే విషయే అవకాశ అస్తి. కాబట్టి ధర్మం ద్వివిధం, అనుష్ఠేయము జ్ఞేయము. అనుష్ఠించదగ్గది, తెలుసుకోదగ్గది. తెలుసుకోదగ్గే ధర్మం వేదాంతం, అనుష్ఠించే ధర్మం కర్మ ఉపాసన. కాబట్టి ఆ అనుష్ఠేయమైన ధర్మం ఏది కలదో, విధి నిషేధ రూపమైన ధర్మము, అక్కడ కపిల మన్వాది స్మృతులకు కావలసినంత అవకాశం ఉన్నది. అక్కడ వాళ్ళు ప్రవేశించి వాళ్ళు చరితార్థులైపోయినారు. వాళ్ళు ఇంకొచ్చి మోక్షమని బ్రహ్మని దీంట్లోకి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. మోక్ష సాధన నైవం ఈ విధంగా, అదే ఇటువంటి అవకాశము కపిలాది స్మృతులకు లేదు. కపిలుడు పంచశిఖుడు వీళ్ళకి ఎవరికి లేదు. కపిలుడు ఆయన కర్మని చెప్పడు, అసలు ఏ కర్మని చెప్పడం, ఉపాసనను కూడా చెప్పడం, అసలు ఏమీ చెప్పడం. ఈశ్వరుడుని అంగీకరించడు ఆయన, ఇంకేం చెప్తాడు. ఇంకా కపిలుడికి ఈ టాపిక్లు ఏమీ లేవు. మరి ఆయనకున్న టాపిక్ ఏమిటో తెలుసినా, మోక్ష సాధనమే వహి సమ్యక్ దర్శనమధికృత్య తాః ప్రణీతాః. వీళ్ళు సాంఖ్యులు, మొట్టమొదటి సైంటిస్టులు వీళ్ళు. కపిలుడు వరల్డ్స్ ఫస్ట్ ఇవల్యూషనిస్ట్, డార్విన్ ముందు కపిలుడు, తర్వాత డార్విన్. డార్విన్ కపిలుడిని చంపి పుట్టాడు. అలా అంటారు తెలుగులో ఒక ఎక్స్ప్రెషను, కపిలుడిని చంపి పుట్టాడంటే అర్థం ఏంటి,
మళ్ళీ ఆ కపిలుడు లాంటివాడే ఈ డార్విన్ అని అలా అంటారు తెలుగులో. ఓకే, నిజానికి వెస్టర్న్ ఫిలాసఫర్స్ ఏమన్నారంటే కపిలుడిని ది డార్విన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. ఎలా అయితే కాళిదాసుని ద షేక్స్పియర్ ఆఫ్ ది ఈస్ట్ అని అన్నారో అలాగే డార్విన్ ఆఫ్ ది ఈస్ట్ అని అన్నారు కపిలుడిని. కపిలుడు ఆయన ఈ ఆయన చెప్పేది ఒక్కటే, సమ్యక్ దర్శనం, అదే ఆయన టాపిక్. దట్ ఈస్ ది ఓన్లీ టాపిక్. దానికే వివేకము అని పేరు. శంకర భగవత్పాదులు కూడా ఆ టాపిక్ని చాలా విస్తారంగా ఉపయోగిస్తారు. అంటే ఏమిటి, వస్తువుని నువ్వు కరెక్ట్గా చూడాలి, కరెక్ట్గా చూడాలి. ఇప్పుడు ఇది తలలో పెట్టుకో అంటే కర్మ అవుతుంది. ఇది దీంట్లో గణేష్ ఉన్నాడు, ఇది చూడండి, ఇది తొండము, ఇది చెవి, ఇది చెవి, ఇది గణేష్ మహారాజ్, కాబట్టి మీరు పూజ చేయండి అంటే ఏమిటవుతుంది, ఉపాసన అవుతుంది. ఏమండి, దిస్ ఈజ్ గులాబీ పువ్వు, హైబిస్కస్ జాతికి చెందినది, దీంట్లో ఓ గ్జాంతిన్స్ మొదలైన కొన్ని డైస్ మెటీరియల్స్ ఉండబట్టి దానికి ఆ కలర్ వచ్చింది, ఇలా మొదలుపెట్టారనుకోండి, దీన్ని ఏమంటారు, సైంటిఫిక్ అండర్స్టాండింగ్. దానికి సమ్యక్ దర్శనము అని పేరు. అంటే దాన్ని అది ఎలా ఉందో అలా తెలుసుకునుట, దానికి సమ్యక్ దర్శనము అంటారు. దాంతో ఏం చెయ్యాలి అంటే కర్మదే, కర్మవాదులు అలాగే ఉంటారు. ఉండదు కర్మవాదు, కొబ్బరికాయ ఉందనుకోండి ఎప్పుడు కొడదాం, పొద్దున్న దేవుడు కొడదామా లేకపోతే విఘ్నేశ్వరుడు కొడదామా లేకపోతే కుమారస్వామి కొడదామా అంటాడు. కర్మవాదులు అలాగే ఉంటారు. ఈ ఉపాసకులు ఏమంటారంటే ఆ కొబ్బరికాయ అదేదో అమ్మవారిని పోలుందిరా అంటాడు. ఇది ఒప్పించి ఓ చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు బెరడు దాంట్లో ఓంకారం ఉందంటాడు. ఓంకారం బెరడులో ఓంకారం ఉండడం ఏమిటంటే, లేకపోతే విఘ్నేశ్వరుడు ఉందంటాడు. అక్కడ కార్ఖానా దగ్గర ఓ చెట్టు ఉంది, ఆ చెట్టులో అమ్మవారిని పెట్టారు, ఆ బెరడే అమ్మవారి రూపంలాగా దాని చుట్టూ కలర్ ఏదో వేస్తాడు. ఆ బెరడు అమ్మవారిలాగా వచ్చిందని వాడు అంటాడు. సో ఆ చెట్టు ఏమి చెట్టు అనే ఆలోచన వద్దు, దాన్ని ఎలా రక్షించాలి ఈ ఆలోచనలు ఏమి ఉండవు. కాబట్టి ఈ కర్మవాదుల యొక్క దృష్టి, ఉపాసకుల యొక్క దృష్టి వేరే ఉంటుంది. ఈ సాంఖ్యుడు అదే కపిల మహర్షి ఆ దృష్టికి చెందినవాడు కాదు, ఆయన ఒక రకమైన సైంటిస్ట్. ఆయన సమ్యక్ దర్శనం, ఆయన చూశాడు చుట్టూ ఉండే జగత్తును. ఆయన గొప్పవాడు, ఆయన శంకరులు ఆయనకి చాలా విలువనిస్తారు. గుణి నిరూపణంలో కపిల సాంఖ్యాన్ని మించిన శాస్త్రం మరొకటి లేదు అని ఆయన శంకరులు ఒక టైటిల్ ఇస్తారు వాళ్ళకి. వాళ్ళు చూశారు చుట్టూ జగత్తును, చూశారు చూసి ఏమన్నారో తెలిసిన వాళ్ళు, జగత్తులో మూడే అంశములు ఉన్నాయన్నారు. ఏమిటి, ద్రవ్యము, క్రియ, జ్ఞానము, మూడే ఉన్నాయన్నారు. ఎంత బాగా చెప్పారో చూడండి, మీరు చెప్పండి నాలుగోది, నేను చూస్తాను మీ ప్రజ్ఞ ఏమిటో. ద్రవ్యము, క్రియ, జ్ఞానము. ద్రవ్యం తమో గుణం నుంచి పుట్టింది, క్రియ రజోగుణం నుంచి పుట్టింది, జ్ఞానము సత్వగుణం నుంచి పుట్టింది. కాబట్టి ఈ జగత్ కారణము ప్రధానము త్రిగుణాత్మకము అని వాళ్ళు పెట్టారు. అది వాళ్ళు త్రిగుణాత్మకం అన్న తర్వాత పౌరాణికులు వచ్చి ఆ త్రిగుణాత్మక అన్నదానికి మాయాశక్తిని, త్రిగుణాత్మక అమ్మవారిని ఆ రకంగా దాని చుట్టూ వీళ్ళు కొన్ని ఉపాసనలు నిర్మాణం చేసుకున్నారు. చేసుకుని ఇప్పటికే మీరు అమ్మవారు అనేటువంటి మాట మీద ఉండే ఉపాసన అంతా చూసినట్లయితే ఈ త్రిగుణాలు ఉంటాయి దాంట్లో. ఆ త్రిగుణాలు వాళ్ళవి కావు, కపిలుడు చెప్పిన త్రిగుణాలు, అది వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. కపిలుడు చాలా ప్రాచీనుడు ఆయన, ఆయన యొక్క దర్శనము చాలా గొప్పగా ఉంటుంది. ఆయన ఏమని చెప్పాడో తెలుసునండి, దేహము, ఇంద్రియములు, మనస్సు ఇవి క్షేత్రము, వీటిని తెలియవాడు క్షేత్రజ్ఞుడు. ఎవడైతే క్షేత్రమును క్షేత్రముగా గుర్తించి దాని యందు నేను అనే ఆత్మాభిమానాన్ని త్రోసిపుచ్చుతాడో వాడు ఆ వివేకము యొక్క బలము చేత సంసార బంధము నుండి విముక్తుడగును అని చెప్పినవాడు కపిలుడు. 13వ అధ్యాయం అంతా ఇదే.
ప్రకృతి పురుష వివేక యోగము. కపిలుడు చెప్పాడన్నమాట. ఎటొచ్చి ఆయనకి అద్వైతులకి తేడా ఏమిటంటే, క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రము నుంచి వివేక దర్శనం చేత బంధ విముక్తుడైన క్షేత్రజ్ఞుడు వాడే దేవుడు అని అద్వైతం చెప్పింది. కా దేవుడు అనేవాడు లేడు, క్షేత్రజ్ఞులు అనేకము అని కపిలుడు చెప్పాడు. కానీ క్షేత్రజ్ఞ వివేకం అంతా కూడా కపిలుడు చెప్పిందే. కపిలుడు చెప్పిందే శ్రీకృష్ణుడు చెప్పాడు, శ్రీకృష్ణుడు చెప్పిందే శంకరులు చెప్పారు. మొత్తం అంతా కూడా కపిలుడి దగ్గర నుంచే వచ్చింది. సమ్యక్ దర్శనము అనే మాట శంకరాచార్యులు కపిలుడికి వేశారంటే ఆయన ఎందు ఎంత రెస్పెక్ట్ ఉంటే వేస్తారో ఆలోచించండి. సమ్యక్ దర్శన నిష్ఠుడే జ్ఞాని, వాడే జీవన్ముక్తుడు అని చెప్తారు శంకరులు అనేక సందర్భాల్లో. ఆ సమ్యక్ దర్శనం అనే విశేషణాన్ని కపిలుడికి వేశారు. ఉన్నదానిని ఉన్నట్లు చూచుట, దాన్ని కరెక్ట్గా సత్యాన్ని చూచుట, సత్యం చూడాలి. దాని మీద మీ మనస్సులో ఉన్నటువంటి ఇమోషన్స్ని సెంటిమెంట్స్ని దాన్ని ఎత్తినిపెట్టి చూడకూడదు, సత్యం చూడాలి. ఇప్పుడు ఒక నది, ఒక కొండ కాలువ ప్రవహిస్తుంది. ప్రవహిస్తుంటే నీరు ప్రవహిస్తే శబ్దం వస్తుంది కదా, ఏమండి? కొండ కాలువ ప్రవహిస్తుంది నీరు, అది చప్పుడవుతుంది, అది సమ్యక్ దర్శనం. ఆ శబ్దాన్ని విని నీకు శుభమగుగాక, నీకు శుభమగుగాక, నీకు శుభమగుగాక అంటోంది అన్నారనుకోండి, అది వాట్ ఈస్ దాట్? దట్ ఈజ్ ఎ ప్రొజెక్షన్. అలాంటిది ఒకటి ఉంది ఉత్తర హిందుస్థానంలో, అందుకోసం చెప్పాను. అది మీరు వినండి. ఇప్పుడు రైల్లో వెళ్తున్నారనుకోండి, రైల్లో వెళ్తుంటే యూ కెన్ ఇంటర్ప్రెట్, నువ్వు బాగున్నావు, నువ్వు బాగున్నావు, నువ్వు బాగున్నావు, నువ్వు బాగున్నావు అంటోంది రైలు అని చెప్పచ్చు. అది అలాగే అనిపిస్తుంది కూడా, అది అవునా కదా, మీకు అర్థమైందా? ఇదిగో ఇలాంటి వేషాలు వేయొద్దు, అక్కడ ఉన్నది ఏమిటో చెప్పు. ఒక పట్టాకి ఇంకో పట్టాకి చిన్న గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ దగ్గరికి చక్రం వచ్చేప్పుడు టక్ అని శబ్దం చేస్తూ ఉంటుంది. ఆ చక్రం పక్కన ఇంకో చక్రం, ఇంకో చక్రం, దాని టక్ 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 టక్, దాన్ని మీరు ఎలా కావలిస్తే అలా ఇంటర్ప్రెట్ చేయొచ్చు. అది దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కాబట్టి సెంటిమెంట్, ఇమోషన్, మీరు భక్తి పేరుతో ఇవన్నీ అక్కడ దాన్ని ఎత్తి మీద వేసి పెట్టడం, దట్ ఈస్ నాట్ సమ్యక్ దర్శనం. మీరు భక్తి ఉంటే వేరే ఇంకో చోట చూసుకోండి, అక్కడ ఉన్నది ఏమిటో చెప్పంతే, దట్ ఈస్ సమ్యక్ దర్శనం. సో అటువంటి సమ్యక్ దర్శనమే సంసార బంధము నుండి విముక్తిని కలిగించే సాధనము అని కపిలుడు చెప్పాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఈ కపిలుడు, పంచశిఖాచార్యుడు వీళ్ళందరూ ఇటువంటి సిద్ధాంతాలని తయారు చేసి వాళ్ళ స్మృతులను రాసుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ కర్మ భక్తి అక్కడ వాళ్ళకి ప్రవేశం ఉండదు. వాళ్ళకి అద్వైతంలో కూడా, ఈ వేదాంతంలో కూడా ప్రవేశం లేకుండా మనం చేసేసామనుకోండి, వాళ్ళ స్మృతి వ్యర్థమైపోతుంది. అది ఆర్గ్యుమెంట్. అంతే తప్ప వాళ్ళ అది వ్యర్థమ కా, అంటే దాంట్లో కొంత విలువ ఉంది. విలువ ఉన్నదాన్ని వ్యర్థం చేసేయకూడదు, దానికి కొంత మనం న్యాయాన్ని కల్పించాలి, స్థానాన్ని కల్పించాలి అని ఆర్గ్యుమెంట్. దాన్ని మనం సరిగ్గా తీసుకోవాలి. ఇదంతా పూర్వపక్షమే నండో, సిద్ధాంతం మళ్ళీ క్లాస్లో వస్తుంది. యది తత్రాపి అనవకాశాస్యుః ఆనర్థక్యమేవ ఆసాం ప్రసజ్యేత. కాబట్టి మీరు ఈ కపిల, పంచశిఖ ఇత్యాది ఆచార్యుల యొక్క స్మృతులకు మోక్ష సాధనమైన సమ్యక్ దర్శనము అనే టాపిక్లో కూడా చోటు లేదు అని గెంటేశారనుకోండి, గెంటేస్తే ఏమవుతుంది? ఆ స్మృతులన్నీ వ్యర్థములు అనే పరిస్థితి సంప్రాప్తమగును, అది అంగీకారం కాదు. తస్మాత్ తదవిరోధేన వేదాంత వ్యాఖ్యాతవ్యాహ. ఏమన్నా కానీ మరి ఉపనిషత్తులు ఉన్నాయి కదా, ఉపనిషత్తులు అద్వైతాన్ని చెప్తున్నాయే, ఉపనిషత్తులు సర్వజ్ఞం బ్రహ్మ జగత్ కారణం అని చెప్తున్నాయి కదా. అంటే చూడండి, ఆ స్మృతిలకు కపిల,
పంచశిఖాచార్య మొదలైన స్మృతులకు అవకాశం కల్పించక తప్పదు అని ఒకసారి నిశ్చయమైన తరువాత మనం ఉపనిషత్తుల్ని కొంచెం ఇటు అటుగా వాటికి అడ్డు రాని విధంగా మనం సవరించి వ్యాఖ్యానం చేసుకోవాలి, చేసుకోవచ్చు. మీరు అలాంటివి చేస్తూనే ఉంటారు, మీరేం తక్కువ వాళ్ళు కాదు. మీకు నచ్చాలే కానీ మీకు నచ్చితే అలాంటివన్నీ వీళ్ళు చేస్తూనే ఉంటారు. ఎవడైనా మంచి నిలబడి మంచినీళ్ళు తాగిస్తున్నాడు అనుకోండి, వాడి మీద మీకు కోపం ఉందనుకోండి, చూడండి పండితుల ముందు శాస్త్ర విరుద్ధంగా నిలబడి మంచినీళ్ళు తాగిస్తున్నాడు అనొచ్చు. వాడు మీ బావమరిది అనుకోండి, ఆ నిలబడి మంచినీళ్ళు తాగడానికి కూడా మను మహారాజు పర్మిషన్ ఇచ్చాడు అనొచ్చు. మీ మీ సొమ్ము ఏం పోయింది, మీరు ఏదంటే అదే. అలాగే కపిల స్మృతికి మనం అవకాశం కల్పించాలి, మనం కల్పించకపోతే దానికి వ్యర్థమైపోతుంది అని అనుకున్నప్పుడు బ్రహ్మ అనగా ప్రధానము అని మనం అర్థం చెప్పచ్చు. ఎందుకంటే బ్రహ్మ అంటే ఏమిటి, దేశకాల పరిచ్ఛేదములు లేనిది అని కదా నువ్వు చెప్పే అర్థం. మా ప్రధానం అట్టిదియే, మా ప్రధానం అల్లాంటిదేనండి. ప్రధానంలో దేశకాలాలు లేవు, తర్వాత వచ్చిన జగత్తులో వచ్చేది దేశకాలాలు. కాబట్టి మా ప్రధానానికే మీరు బ్రహ్మ అన్నారు అని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఉపనిషత్తులను అడ్డుపెట్టుకుని కపిల స్మృతిని త్రోసిపుచ్చే ప్రయత్నం చేస్తే తప్పు. కపిల స్మృతికి అనురూపంగా ఉపనిషత్తుల్ని మీరు వ్యాఖ్యానం చేసుకోవాలి. ఇంకా దాంట్లో కూడా ఎక్కడో అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకుంటే సరిపడుతుంది, మిగతాదంతా కపిలుడు ఉపనిషత్తులు సమానంగానే ఉంటాయి. సత్యం వద ధర్మంచర, దీంట్లో కపిలుడికి ఉపనిషత్తులకి అడ్డేమీ రాదు. అడ్డు వచ్చేదల్లా బ్రహ్మ జగత్కారణం దగ్గరే, అక్కడ ఉపనిషత్తులను కొంచెం ఇటు అటుగా మీరు అడ్జస్ట్ చేసుకుంటే అటు ఉపనిషత్తులను మనం నిలబెట్టుకోవచ్చు, కపిల స్మృతికి కూడా మంచి అవకాశము ఉంటుంది. దీని మీద ఒక సిద్ధాంతి ఆశంక, ఒక అబ్జెక్షన్. ఆ అబ్జెక్షన్ని సెటిల్ చేసేస్తే పూర్వపక్షం మరింత బలపడుతుంది. ఏమిటి అబ్జెక్షను? కథం పునః ఏ క్షత్యాదిభ్యో హేతుభ్య బ్రహ్మైవ సర్వజ్ఞం జగత కారణమిత్యవధారితః శ్రుత్యర్థః స్మృత్యనవకాశదోష ప్రసంగేన పునరాక్షిప్యతే. ఈ ఈ ఆర్గ్యుమెంట్కి అపోజిషను ఏమండి, మీరు మళ్ళీ మొదటకొచ్చారు ఈక్షతేర్నా శబ్దం అనే సూత్రం దగ్గర. ఏ జగత్కారణము గలదో అది సంకల్పించినది అనే అని స్మృతి అని ఉపనిషత్తు చెప్తోంది కనుక అది తప్పకుండా చేతనమై ఉంటుంది. సంకల్పిస్తే మరి చేతనమవుతుంది కదా, కనుక అది చేతనము. అది చేతనము గనుక కపిలుడు చెప్పిన ప్రధానము జడము గనుక ఈ వేదంలో చెప్పినది కపిలుడు చెప్పినది కాదు అని అక్కడ వేదమంత్రములను ఎదురుకుండా పెట్టి మీ సిద్ధాంతము తప్పు అని అక్కడ చెప్పాం కదా. చెప్పిన తర్వాత అది సెటిల్ చేసి మళ్ళీ ముందుకు వస్తే ఇప్పుడు మళ్ళీ ఆ వేదాన్నే పట్టుకొచ్చి ఆ వేదాన్ని మాకు అనుకూలంగా దిద్దండి అలా వ్యాఖ్యానం చేయండి అని మళ్ళీ నువ్వు మొదటికి వచ్చేవేమిటి అని శంక. ఇప్పుడు చూడండి ఈక్షత్యాదిభ్యో హేతుభ్య. ఈక్షతి అంటే ఈక్షాంచక్రే అనే ఒక వాక్యము గలదు, అంటే సంకల్పించను. ఇలాంటి అనేక హేతువుల్ని మీకు చూపించి జగత్కారణం అనేది సర్వజ్ఞమైన బ్రహ్మయే తప్ప జడ ప్రధానము కాజాలదు అనే శృతి యొక్క తాత్పర్యము స్పష్టంగా నిశ్చయంగా చెప్పబడింది. శృతి తాత్పర్యాన్ని మనం నిశ్చితం చేసి పెట్టినాము. అది సర్వజ్ఞ బ్రహ్మయే జగత్కారణమని చెప్తోంది, ప్రధానానికి తావు లేదు. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా స్మృతికి ఇంకెక్కడా అవకాశం లేకుండా అయిపోతుందండి. మా స్మృతిని మీరే హక్కును చేర్చుకోవాలి, దానికి అవకాశాన్ని మీరే కల్పించాలి. కాబట్టి మళ్ళీ మీ వేద మంత్రాలను ఇంకోసారి పరిశీలించి మాకు అనుకూలంగా మీరు వ్యాఖ్యానం చేయండి అని మళ్ళీ నువ్వు మొదటకు వచ్చేవేమిటయా? అఫ్జల్ గురు టెర్రరిస్టు, వాడిని ఉరితీయండి అని ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రెసిడెన్షియల్ అప్లికేషన్ ఇవన్నీ అయిపోయి మళ్ళీ హైకోర్టు ఇంకోసారి సమావేశం, సుప్రీంకోర్టు సమావేశమే ఉరితీసేయమని ఆర్డర్ ఇచ్చిన తర్వాత
మళ్ళీ వాడు టెర్రరిస్టు కాదు అని మళ్ళీ మొదటికి ఎక్కడికి పట్టుకొస్తే ఎక్కడికి ఉంటుంది? అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగాను ఉరి తీసేప్పుడే 2 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టెర్రరిస్టు కాదు అని అహౌ? నేను చెప్పిన దృష్టాంతం కుదిరిందో కుదరలేదో మీరు చూసుకోండి. అంతా అయిన తర్వాత మళ్ళీ నీ సిద్ధాంతానికి తగ్గట్టుగా ఉపనిషత్తుల్ని మార్చుకో అని మళ్ళీ మొదటికి వచ్చేవే నువ్వు అని శంక. దీని మీద వాడు సమాధానం చెప్పాలి. చెప్తే వాడి పూర్వపక్షం నిలబడుతుంది. భవేదయం అనాక్షేప స్వతంత్ర ప్రజ్ఞానం. దానికి వాడు సమాధానం చెప్తున్నాడు. ఇవి చాలా రెవల్యూషనరీ సిద్ధాంతాలు. మీకు ఆర్థడాక్సీలో వాళ్ళు సూక్ష్మంగా పరిశీలించే శక్తిని కోల్పోయినారు. వాళ్ళు ఎంతసేపు శ్లోపం దాన్ని కంఠస్థం చేసేయటము, దాని కింద వ్యాఖ్యానము, దాని కింద మరింత జటిలమైన వ్యాఖ్యానము, మరింత జటిలమైన వ్యాఖ్యానము, అలాగా స్కాలర్షిప్ పరుగుల్లో పడిపోయి అసలు శంకరులు ఏం చెప్తున్నారు, ఆయన ఎటువంటి రెవల్యూషనరీ ఐడియాస్ని మన ముందు పెడుతున్నారు అనే సూక్ష్మ పరిశీలన మీకు ఆర్థడాక్సీలో లోపించింది. వాళ్ళు ఓపెన్ మైండ్ పెట్టుకోరు. వాళ్ళు ముందే నిర్ణయం ఆచమనం చేసేసి నేను ఇంకా ఓపెన్ మైండ్ అనేది పెట్టుకోను, ఓపెన్ మైండ్ పెట్టుకుంటే మహాపాపము, నరకానికి పోతాము, మనం క్లోజ్ మైండ్తోటే చదువుకోవాలి కాబట్టి నేను మొదలు పెడుతున్నాను అని మొదలు పెడతాడు. రియల్లీ దాంతో అసలు కొంచెం ఇటు అటు చూడడం గుర్రమే, గుర్రానికి బ్లింకర్స్ పెడతారు చూడండి, అలా పోతూ ఉన్నాము. ఇటు నో ఇటు నో. శంకర్లు అలా ఉండదు. ఇది చాలా విలక్షణంగా ఉంటుంది. చూడయా, వేదంలో చెప్పాడు కాబట్టి సర్వజ్ఞ బ్రహ్మ జగత్ కారణము, జడ ప్రధానము జగత్ కారణము కాదాలదు అనే కదా నీ ఆర్గ్యుమెంటు. నీ ఆర్గ్యుమెంటు ఎవరిలో చెప్పిన దాన్ని విని అదే పాటించేవాడికి బాగా రుచిస్తుంది తప్ప స్వంతంగా ఆలోచించే వాళ్ళకి నీ ఆర్గ్యుమెంటు రుచించదు అంటున్నారు. స్వతంత్ర ప్రజ్ఞానం అయం అనాక్షేప భవేత్. శృతిలో ఈక్షాంజక్రే అని ఉంది కాబట్టి జగత్కారణము సర్వజ్ఞ బ్రహ్మయే ప్రధానము కాదాలదు అని నువ్వు అన్నమాట శృతిని కోట్ చేసి చెప్పేవే నువ్వు. ఇది సరే కొటేషన్స్ మీద వ్యవహారం చేసేవాడికి బాగానే ఉంటుంది, కానీ కపిల మహర్షి స్వతంత్రమైన ప్రజ్ఞ గలవాడు. ప్రజ్ఞ అంటే నవనవోన్మేషశాలిని, బుద్ధి అంటే కొత్త కొత్త విషయాలను పరిశీలించటానికి సిద్ధంగా అటువంటి స్వభావము కలిగిన బుద్ధికి ప్రజ్ఞ అని పేరు. ఆ పదం ఎలాంటి పదం వేశారో చూడండి. స్వతంత్రమైన ప్రజ్ఞ గలవాడు ఆయన. ఆయన ఆలోచిస్తాడు, చేతనమవుతుందా జగత్ కారణము, జడమవుతుందా అని ఆలోచిస్తాడు. ఆలోచిస్తాడు అంతేగాని ఎక్కడ ఏ పుస్తకంలో ఎలా చెప్పారని అడగడు చుట్టూను. ఏమంటే ఈ పుస్తకంలో ఏం చెప్పారంటే ఆ పుస్తకంలో అది కాదు అలా అడగడు. జగత్ కారణం ఏదయ్యి ఉంటుంది అని చుట్టూ చూస్తాడు. జగత్తు జడమా చేతనమా చూసుకుంటాడు. జగత్తు జడము, జగత్తు 3 తత్వములతో కూడినది, సుఖము దుఃఖము మోహము. కాబట్టి జగత్ కారణము కూడా త్రిగుణాత్మకమైన జడ ప్రధానము కావాలి అని అలా చూసుకుంటాడు తప్ప ఈ పుస్తకంలో ఏం చెప్పారు, ఆ మంత్రంలో ఏం చెప్పారు అలా చూడ ఆయన. కాబట్టి ఆయన దగ్గరికి మీరు ఇటువంటి ఆర్గ్యుమెంట్ పట్టుకురావడము సరికాదు. కాబట్టి మీరు లేవనెత్తిన ఆక్షేపము అది ఆక్షేపమే కాదు. ఎవళ్ళకి? స్వతంత్రమైన ప్రజ్ఞ గల వాళ్ళకి. పరతంత్ర ప్రజ్ఞాస్తు ప్రాయేణ జనాః. మీరు చుట్టూ చూస్తే జనులు సాధారణంగా పరతంత్ర ప్రజ్ఞ గలవాళ్ళు. అంటే కొటేషన్స్ మీద కొటేషన్స్ ఇవ్వడంలో వీళ్ళని మించిన పండితులు ఎవళ్ళు లేరు. వీడికున్న ప్రజ్ఞల్లా మీరు నోరు విప్పితే అరడగిన కొటేషన్స్ మీ మీద పారేస్తాడు. ఒక ఆయన ఓ పుస్తకం రాశాడు. పుస్తకం రాసి పబ్లిషర్ దగ్గరికి పట్టుకెళ్ళాడు. మీకు జరిగిన వృత్తాంతమే చెప్తున్నా, పట్టుకెళ్ళి ఈ పుస్తకం ప్రచురించండి అన్నాడు. ఆయన దగ్గర ప్రచురించే పైసలు లేక పబ్లిషర్ చూసి
నాకు ఈ టాపిక్ నచ్చలేదండి, ఈ టాపిక్ బాగా డీల్ చేయలేదు మీరు. ఏదో రమణ మహర్షి పుస్తకం, రమణ మహర్షికి మీద వ్యాఖ్యానం, రమణ మహర్షి రాసిన దాని మీద వ్యాఖ్యానం, ఆ టాపిక్ని మీరు సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, నేను వెయ్యను అన్నాడు ఆయన. అంటే నేను ఉన్నాను అక్కడ, ఆయన నాకు ఆ పుస్తకాన్ని చూపించే చూడండి ఎలా మాట్లాడతాడు. ఒక్కొక్క పేజీకి 4 కొటేషన్స్ ఇచ్చాను నేను, చూడండి మీరు అని తీసి చూస్తే కరెక్ట్ 3-4 కొటేషన్స్ ఈ పేజీలో, ఎక్కడ చూసినా 3-4 కొటేషన్స్ ఉంటున్నాయి. ఇన్ని కొటేషన్స్ ఇచ్చి నేను రాస్తే ఇది టాపిక్ సరిగ్గా లేదంటాడు ఏమిటినా అని అంటాడు. అంటే ఆయన ఏమన్నాడు, ఏమండే నాకైతే నచ్చలేదు, మీరు ఇంకోళ్ళ చేత వేయించుకోండి అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇటు ఈ ప్రజ్ఞను చూసారా, దీన్ని పరతంత్ర ప్రజ్ఞ, ఇతరులు చెప్పిన దాన్ని కరెక్ట్గా కోట్ చేసుకుంటూ పోవడంలో దిట్టలు. అటువంటి వాళ్ళని ఉద్దేశించి జనులు అలా ఉంటారు, వాళ్ళు స్వతంత్రంగా దేన్ని ఆలోచించరు. స్వాతంత్ర్యేణ శృత్యర్థం అవధారయితుం అశక్నువంతః, వాళ్ళు స్వతంత్రంగా శృతి యొక్క తాత్పర్యం ఇది అని నిర్ధారణ చేయటానికి వాళ్ళకి శక్తి లేదు. ఏమండి మంత్రం ఉంది, ఏమనుంది మంత్రం, ఈక్షాంచక్రే అని ఉంది, ఓకే దీని అర్థం ఏమిటి, దీని అర్థం ఏమిటంటే ఎలా చెప్తారో తెలుసిన, దాని మీద సాయనాచార్యులు ఏం రాశాడు, విద్యారణ్యస్వామి ఏం రాశాడు, సాయనాచార్యుల్ని విద్యారణ్యుడిని కలిపేయటం, ఆయన ఈయన ఈయన ఆయన అని అది ఎలాగుంటుంది, కుదురుతుంది, ఆయన వేరు ఈయన వేరు, వాళ్ళ అన్నదమ్ములేదో అయి ఉంటారు కలిపేయటం. సాయను రాసిన భాష్యం చదువుతూ ఉండడం, ఏం చదువుతున్నారు అంటే విద్యారణ్య భాష్యం చదువుతున్నాను అంటూ ఉండడం, అది రాసింది విద్యారణ్యుడు కానే కాదు. ఈ రకంగా ఆయన ఇలా చెప్పాడు, ఏమండి తైత్రీయంలో వాక్యం ఉంది కదా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, దానికి శంకర్లు ఏదో చెప్పారు, కానీ బృహద్వల్లిలో బృహద్ సాయనాచార్యుడు రాసినటువంటి బృహత్ చాలా పెద్దది రాశాడు ఆయన, దానికి ఏదో బృహత్ అని పేరుంది, దాంట్లో ఆయన ఏం చెప్పుంటే ఆయన ఏం చెప్పాడో మీరు చదివారా, లేదండి బాబు నేను చదవలేదు, ఏం పుస్తకం లేదా, ఉంది పుస్తకం, ఎందుకు నాకు ఓపిక లేక నేను చదవలేదు, నాకు అక్కర్లేదు, ఎందుకంటే ఆయన ఏదో తలా తోకా లేకుండా రాస్తాడు, లింగ పురాణంలో ఇలా చెప్పాడు, వరాహ పురాణంలో ఇలా చెప్పాడు, 50 కొటేషన్స్ ఇచ్చి రాశాడు ఆయన ఆ పుస్తకం, ఇంత ఇంతలావు ఉంటుంది. ఆ కొటేషన్స్ అన్నీ చదువుతూ చదివి ఓపిక నాకు లేక నేను చదవలేదు. ఈ పరతంత్ర ప్రజ్ఞులు జనులు ఇలా ఉంటారు. అంటే ఎదరవాడు ఏం చెప్పాడు అది తెలుసుకుందామనే తప్ప తాము స్వతంత్రంగా ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు, హైలీ కండిషన్డ్ మైండ్తో ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పొచ్చు, ఏమని ఈక్షాంచక్రియ అని శృతి చెప్పింది కాబట్టి సర్వజ్ఞం బ్రహ్మయే జగత్ కారణమవుతుంది అని మీరు చెప్పండి, వాళ్ళు తలకాయ ఊపుతారు. మా కపిలుడి దగ్గరికి వచ్చి మీరు అలా ఆర్గ్యూ చేస్తారా, అది ఒక ఆక్షేపం అవుతుందా అని అడిగాడు. చూడండి ఎలా ఉందో, శంకర్లు ఎటువంటి ఇష్యూస్ని రేస్ చేస్తున్నారో మీరు గమనించారా. ప్రఖ్యాత ప్రణేతృకాః స్మృతిరవలంబేరన్, ఈ జనులు ఉన్నారే వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించే శక్తి వాళ్ళకు ఉండదు, దేని మీద స్వతంత్రంగా ఆలోచించరు, ఇతరులు చెప్పిన దాన్ని పట్టుకుని పోతూ ఉంటారు. వాళ్ళకి ఇతరులు అంటే ఎటువంటి ఇతరులు చెప్పాలి, ఎవడో ముక్కు ముఖం తెలియని మహావిద్వాంసుడు గొప్ప జ్ఞానం ఉన్నాడు అనుకోండి, ఆయన చెప్పింది వీళ్ళు ఒప్పుకోరు. ప్రఖ్యాత ప్రణేతృకాః, లోకంలో బాగా ప్రసిద్ధి ఉండి మహారాజుగారి ఆస్థానంలో పండితుడై ఉండి మహారాజుగారి చేత దుశ్యాలవులు పొందినవాడైతే ఆయన చెప్పిన దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తారు తప్ప. కాబట్టి వాళ్ళు అనుసరించే స్మృతులు ఎటువంటివై ఉండాలి, ఆ స్మృతి గురించి వాళ్ళు స్వంతంగా ఆలోచించరు. ఇలా 3 బట్టు దులుపుతాడు. ఎందుకు దులుపుతున్నావురా అంటే చెప్పచ్చు కదా, దులిపితే వాటర్ పోయి అది విడుతుందా అప్పుడు ఆరేసుకుంటా అని చెప్పడం, అంత ఆలోచన చేయలేడు వాడు. ఆపస్తంభుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నానంట. ఏం పోనీ ఆపస్తంభుడేనా, పోనీ మరో వెంకన్న కూడా చెప్పాడు కదా, వెంకన్న ఎవడండి, మేము ఎప్పుడూ వినలేదు, మేము వెంకన్న చెప్పింది వినాం, మేము ఆపస్తంభుడు చెప్పిందే వింటాం అని ప్రఖ్యాతమైన వాడు ఎవడో ఒకడు ఉంటాడు,
వాడు చెప్పింది పట్టుకుని ఆ స్మృతులను ఆ వాక్యములను అనుసరిస్తూ పోతారు జనులు. స్వతంత్రంగా ఆలోచించడం వాళ్ళు ఎరగరు. కానీ కపిల మహర్షి, ఆయన స్వతంత్రమైన ప్రజ్ఞ గలవాడు. ఆయన జాగ్రత్తగా ఆలోచించి బుద్ధిశక్తిని ఉపయోగించి ప్రధానం జగత్ కారణం అని చెప్పాడు. ఆయన దగ్గరకు వచ్చి శృతిలో లేదు కాబట్టి నువ్వు చెప్పిన మాట పనికిరాదు అని మీరు ఆక్షేపించడము ఏమీ సబబుగా లేదు. పోలండి, పూర్వపక్షాన్ని ఫైనల్గా కొట్టి పారేస్తాం, కానీ పూర్వపక్షంలో లేవనెత్తిన అంశములను మీరు గమనించాలి. అది తద్బలేన చ శ్రుత్యర్థం ప్రతిపిత్సేరన్. ప్రతిపిత్సేరన్ అంటే ప్రతిపత్తుం ఇచ్చేరన్. ప్రతిపత్తుం అంటే జ్ఞాతుం ఇచ్చేరన్. ప్రతిపత్తి అంటే జ్ఞానము. ఇప్పుడు ఓ వాక్యం ఉన్నది, ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన అనుభవం ఇలా ఉన్నది, ఆ చెప్పిన వాక్యం వేదంలో చెప్పారు గొప్పది, మన అనుభవం ఇలా ఉన్నది. అనుభవాన్ని పక్కన పారేసి వాక్యాన్ని ఎవరో చెప్పిన దాన్ని ఫాలో అవుతారా, లేకపోతే అనుభవాన్ని జోడించుకుని వాక్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారా? లోకంలో జనులు, వాళ్ళకి అసలు అనుభవం అని ఆలోచన ఇవేం ఉండవు. వాళ్ళు ఎంతసేపు ఇతరులు చెప్పిన దాన్ని పట్టుకుపోయేవాళ్ళే. కానీ ఇక్కడ ఉన్నటువంటి తద్బలైనచే శృత్యర్థం ప్రతిపించారు. నేను మళ్ళీ చెప్తా వినండి, లెట్ మీ సే ఇట్ అగైన్. ఈ సామాన్య జనులు ఉన్నారు చూసారా, అంటే స్వతంత్రంగా ఆలోచించటం చేత కాని సామాన్య జనులు. ఒక ప్రఖ్యాత పురుషుడు ఎవడో ఉంటాడు, ఆయన చెప్పిన దాన్ని పట్టుకుని ఆ బలంతో వేదము యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారే తప్ప వేదమంత్రాలకి స్వతంత్రంగా అర్థం తెలుసుకునే ప్రయత్నము వాళ్ళు చెయ్యరు. ఇప్పుడు వేదంలో మంత్రం ఉందండి, ఏదో మంత్రం తీసుకోండి, ఏదో మంత్రం ఉంది, ఆ మంత్రానికి అర్థం ఏమిటి? అగ్నేనయ సుపథ రాయే అలాంటి మంత్రం ఏదో ఉందనుకోండి, దానికి అర్థానికి ఆ మంత్రానికి అర్థం ఏమిటి అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన విద్యారణ్యస్వామి కోట్ చేస్తారు, విద్యారణ్యుడిని కోట్ చేస్తారు. అంతే, విద్యారణ్య అదో పెద్ద పండిత పాండిత్యం, విద్యారణ్య భాష్యం అలా, విద్యారణ్యుడు కాదు అది, సాయణాచార్యులు. వీళ్ళు విద్యారణ్యుడు విద్యారణ్యుడని దొల్ల కొడుతూ ఉంటారు. విద్యారణ్యుడు కాదు అది, సాయణాచార్యుడు సాయణ భాష్యాన్ని కోట్ చేస్తారు. సో అరబిందో ఏం చేశాడో తెలుసునండి, సాయణా భాష్యం, సాయణాచార్యుడు గొప్పవాడు, ఆయన భాష్యం గొప్పది, కానీ ఈ మంత్రాన్ని నేను ఈ విధంగా దర్శిస్తున్నాను అని ఆయన స్వతంత్రమైన అర్థాన్ని చెప్పాడు మంత్రానికి. తర్వాత అప్సరస అనే పదానికి అప్సరస అని ఉంటుంది, అప్సరస. సాయణాచార్యుడు ఏం చెప్పాడు, గంధర్వులు అప్సరసలు ఉంటారు, గంధర్వులు పాడుతూ ఉంటారు, అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారని చెప్పాడు ఆయన సాయణాచార్యులు. ఆయన ఎక్కడో ఈ కూచిపూడో భరతనాట్యం ఏదో చూసి ఉంటాడు. సాయణాచార్యుడు అంటే 12-13వ శతాబ్దం వాడు, అప్పటికి భరతనాట్యాలు అవే ఉన్నాయి, పోనీ ఈ నాట్యాలు కాబట్టి ఇంకో నాట్యాలు, అలాంటిది ఏదో చూసి గంధర్వులు అప్సరసలు అంటే అక్కడ కూడా పాట పాడేవాళ్ళు గంధర్వుల పైన, డ్యాన్స్ చేసేవాళ్ళు అప్సరసలు అని చెప్పాడు. ఆయన స్వామి దయానంద సరస్వతి వేద ఋగ్వేద భాష్య భూమికలో అక్కడ అప్సరస అనే పదం వచ్చినప్పుడు అప్సు సరంతి చల గచ్చంతి ఇది అప్సరస నౌకాహ అని రాశాడు. అప్సు నీళ్ళయందు, అప్ అంటే నీళ్ళండి, సర అంటే చెగ్గచ్చ, అప్సరస రస అన్నది ప్రత్యయం వస్తుంది కాబట్టి అప్సరస అంటే అర్థం ఏంటి, నీళ్లలో చెలించేవి ఏమిటవి, నౌకలు అని అర్థం చెప్పాడు ఆయన. ఆ అర్థం, ఆ నౌక అనే అర్థం ఆ మంత్రంలో ఎంత బాగా ఫిట్ అవుతుందంటే, అది నౌకాయానం గురించి, సముద్రంలో నౌకాయానం గురించి చెప్పిన మంత్రం అది. అక్కడేమో గంధర్వులు పాడేవాళ్ళు, అప్సరసలు డ్యాన్స్ చేసేవారు, దాన్ని ముడిపెట్టలేక సాయణాచార్యుడు పిల్లి మొగ్గలు వేస్తాడు, మోస్ట్ అన్కన్విన్సింగ్ మీనింగ్ రాస్తాడు ఆయన. ఎవరు, సాయణాచార్యుడు. మోస్ట్ కన్విన్సింగ్ మీనింగ్ దయానంద సరస్వతి రాస్తాడు. కానీ మీరు
పరప్రత్యయ ఇతరులు చెప్పిందే మేము అనుసరిస్తామనే వాళ్ళు ఏం చేస్తారు, సాయన భాష్యం చదువుకుని అదే కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రఖ్యాతమైన వాడు కనుక సాయన భాష్యం కనుక మనం కంఠస్థం చేసి పెట్టినట్లయితే లోకల్ పీఠాధిపతులు వాళ్ళు ఏవో సత్కారాలు శాలువులు వేయిస్తారు. ఇటు గోసానండ స్వామి దయానంద సరస్వతిని 4 సార్లు అంటే వెలివేస్తారు. ఏ వీడిని రానివ్వకండి రా, ఎందుకంటే వీడు అస్తమాను దయానంద అంటూ ఉంటాడు. దయానంద అంటే ఆర్య సమాజ దయానంద. ఈ రకంగా ఉంటారు జనులు. వాళ్ళు తద్బలేనచ శృత్యర్థం ప్రతిపిత్సేరన్. ఎలా ఉంటారంటే ఎవడో ప్రఖ్యాతంగా చెప్పిన వాడు ఒకడు ఉంటాడు, వాడు చెప్పిన దానికి వేదానికి అర్థం ఏమిటంటే అదే వేదానికి అర్థము. ఆ విధంగా పరికి ఉంటారు. మా కపిలుడు అలాంటి వాడు కాదు, ఆయన స్వతంత్రుడు. ఇక్కడ ఫైనల్గా కపిల సిద్ధాంతాన్ని మనం తిరస్కరిస్తాం, అది వేరే సంగతి. కానీ లేవనెత్తిన అంశములను మీరు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. విల్ కట్ కట్టిన్ ఓం పూర్ణమద పూర్ణ